हाय हेलो वेलकम टू एसएस प्रोडक्शंस कॉम्पिटिटिव हब अंडी वीडियो लो सिस्त सोशल संबंधी कंटिन्यूएशन चूद्दामो डीएससी की संबंधी ऑलरेडी मन की थर्ड नीचे फोर्थ फिफ्थ सिक्स्थ सो ई विधंगा मन को सिस्त क्लास उम्मीदमने जरिगिंदी मुंदुन्नटुवंटि क्लासेस अन्नी कंप्लीट चेस्तुन्नामु एवरैना चूडनि वाळ्ळु उंटे गनुक चूडंडि लिंक अनेदि कूडा किंद डिस्क्रिप्शन लो इव्वडं जरिगिंदि एपी डीएससी फ्री क्लासेस फ्री वीडियो क्लास अनि चेप्पि सो अदि क्लिक चेसिनट्लयिते మీకు ఇక్కడనే ఒక తావన మీరు ఇక్కడ చూసుకోవచ్చు కన్ఫ్యూజ్ కాకుండా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి మీకు ఉంటాయండి ఎయిత్ వరకు సంబంధించి న్యూ టెక్స్ట్ బుక్స్ మారే కదా సో అవి మాత్రమే చదవాల్సి ఉంటుంది తెలుగు వ్యాకరణం తెలుగు గ్రామర్ సంబంధించి సైకాలజీ క్లాసెస్ కూడా మీకు ఇక్కడ చూడొచ్చు ఫ్రీగానే విద్యా దృక్పథాల క్లాసెస్ కూడా మీరు ఇక్కడ చూసేసుకోవచ్చు సైకాలజీ క్లాసెస్ సంబంధించి ఫుల్ క్లాసెస్ ఉంటాయి మరియు పీడిఎఫ్ కూడా మీరు ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవడం అనేది జరుగుతుందండి ఇక్కడ మీకు ఎంత చదివినా కూడా బిట్స్ అనేటివి ప్రాక్టీస్ చేయాలి కంపల్సరీ ఇక్కడ మీరు వీడియో క్లాసెస్ అన్నీ ఫ్రీగానే ఉన్నాయి వీడియో క్లాసెస్ వినండి ప్యారలల్గా మీరు ఇక్కడికి వచ్చి టెస్ట్ సిరీస్ కనుక ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే ఇన్ టైంలో సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది సో చాలా తక్కువ ప్రైస్లోనే ఉంది అంటే మీకు ఇక్కడ దాదాపు 1500 ప్లస్ టెస్ట్లు అనేటివి ఉంటాయండి 1500 ప్లస్ టెస్టులు అన్నీ కలిసి మీకు 999 రూపీస్కే ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ చూసినట్టయితే మీకు థర్డ్ టు ఎయిత్ న్యూ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి అక్కడ వీడియో క్లాసెస్ వినండి ఇక్కడికి వచ్చి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోండి ఒక బిట్ కూడా మిస్ కాకుండా మీకు ఇక్కడ టెస్ట్లు అనేటివి క్రియేట్ చేయడం జరిగింది ఓకే డైలీ టెస్ట్లు మీకు యాడ్ అవుతూనే ఉంటాయి మిస్ అయిన ఒకవేళ ఆ బిట్స్ ఏమైనా మిస్ అయితే కనుక అవి కూడా మీకు సపరేట్ యాడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది 9th 10th లింక్ టాపిక్స్ సైకాలజీ సంబంధించి వీడియో క్లాసెస్ ఉన్నాయి వాటి పీడిఎఫ్స్ ఉన్నాయి ప్లస్ టెస్ట్లు కూడా మీకు ఇక్కడ అప్లోడ్ చేయడం అనేది జరిగింది పిఐఏ సంబంధించి కూడా మీకు ఫుల్ టెస్ట్ సిరీస్ ఉంది మెథడాలజీ కరెంట్ అఫైర్స్ ట్రై మెథడ్స్ అండి ఎంత మీకు డిఎస్సీకి కావాల్సిన సిలబస్ అంతా మీకు టెట్కైనా యూజ్ అవుతుంది ప్లస్ డిఎస్సీకి కూడా మీకు యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఎందుకంటే వీడియో క్లాస్ అన్నీ మన దాంట్లో ఫ్రీగానే పెట్టేసి ఉంటున్నాము ఇంకా మీకు ప్రాక్టీస్ చేసుకోవాల్సింది టెస్ట్ సిరీస్ సేమ్ మెయిన్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే ఫార్మాట్లో ఉంటుంది ఇప్పటికే చాలామంది ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నారు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు సో మీరు కూడా ఇక్కడ మీరు వెంటనే పర్చేజ్ చేసుకొని ఎగ్జామ్స్ అనేటివి స్టార్ట్ చేయండి నెక్స్ట్ చూసినట్టయితే ఫస్ట్ లెసన్ ఆల్రెడీ చెప్పుకున్నామండి సౌర కుటుంబంలో మన భూమి అనేది సోషల్లో భాగంగా సెకండ్ లెసన్ గ్లోబ్ భూమికి నమూనా అండి దీంట్లో చూసినట్టయితే మనకు గ్లోబ్ భూమికి నమూనా అంటే భూమికి ఒక మోడల్గా మనము గ్లోబ్ని యూజ్ చేస్తూ ఉంటాం ఇదే అండి గ్లోబ్ అంటే భూమి ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడానికి మనము దీన్ని యూజ్ చేస్తూ ఉంటాము అంటే మనకు సేమ్ మన పైనుంచి ఎర్త్ ఏ విధంగా అయితే కనిపిస్తుందో సేమ్ అదే విధంగా ఇక్కడ అరేంజ్మెంట్ అంతా అలాగే ఉంటుంది ఇక చూసినట్టయితే చెప్పుకున్నాం ఆల్రెడీ 3x2x1 వాటర్ ఉంటుంది కాబట్టి పైనుంచి అంతా నీలంగా కనిపిస్తుంది అందుకే నీలిగ్రహం అంటామని చెప్పి అందుకే మనకు చూసినట్టయితే మొత్తం అలాగే ఉంటుంది గ్లోబ్ అండి ఇక్కడ మనకు గ్లోబ్ చూసినట్టయితే ఏమేమి ఉంటాయంటే అక్షాంశాలు ఉంటాయండి రేఖాంశాలు ఉంటాయి భూమి నీరు అనేటివి కనిపిస్తూ ఉంటాయి అక్షాంశాలు అంటే మనకి ఇక్కడ ఇలాగ మనకు అడ్డంగా ఉండే వాటిని మనము అక్షాంశాలు అంటాం రేఖాంశాలు అంటే నిలువుగా ఉండే వాటిని మనం రేఖాంశాలు అంటాము ఒక ప్రాంతం యొక్క టైం కనుక్కోవడానికి మనం అవి యూజ్ చేసుకుంటూ ఉంటాము ముందు ముందు ఇంకా తెలుసుకుంటామండి అక్షాంశాలలో భాగంగా మనం ఉత్తరార్ధగోళము దక్షిణార్ధగోళం చూసుకుంటామండి భూమి ఇలా ఉంటే మనకు ఈ పైన ఉండేటువంటిదంతా మనకు ఉత్తరార్ధగోళంగా చెప్పుకుంటాము దక్షిణంగా ఉండేదంతా దానికి దక్షిణార్ధగోళంగా చెప్పుకుంటాం అంటే అర్ధగోళం కదా మనం అర్థం చేస్తామండి ఉత్తరంగా ఉండేదంతా ఉత్తర అర్ధగోళము సో అందుకే దాన్ని ఉత్తరార్ధగోళం అంటాం దక్షిణం సైడ్ ఉండేది దక్షిణ అర్ధగోళం సో అందుకే దక్షిణార్ధగోళం అని అంటాము సేమ్ అదేవిధంగా చూసుకున్నట్టయితే రేఖాంశాలు అయితే మనకు ఈ విధంగా నిలువుగా కట్ చేస్తుంది మధ్యలోకి చూసుకున్నట్టయితే ఈ పక్క తూర్పు ఉంటుంది ఈ పక్క పడమర ఉంటుంది కదా సో ఈ విధంగా ఈ పై సైడ్ చూసుకుంటే తూర్పు పక్క అర్ధభాగం కాబట్టి తూర్పు అర్ధగోళము పశ్చిమాన అర్ధభాగం కాబట్టి పశ్చిమ అర్ధగోళం అనేది రేఖాంశాల భాగంగా చూసుకుంటాము భూమి నీరు అంటే ఇంకా మనకు ఖండాలు మహాసముద్రాలు ఉన్నాయి కదా వాటి గురించి చూస్తాము ఇక్కడ మన నెక్స్ట్ ఇవంతా గ్లోబ్లో ఉంటాయండి భూమికి చూసుకుంటే భూమిలో మనకు రెండు చలనాలు చూస్తాము భ్రమణము పరిభ్రమణము ఇక్కడ లెసన్ అంతా కలిసి ఒకే దాంట్లో ఇచ్చేసారండి భ్రమణం వల్ల ఏమి ఏర్పడతాయంటే పగలు రాత్రులు ఏర్పడడం అనేది జరుగుతుంది భూమి పరిభ్రమణం వల్ల ఏమవుతుందంటే ఋతువులు గ్రహణాలు ఆయనాలు విషవత్తులు అనేటివి ఏర్పడతాయి ముందు ముందు ఇంకా క్లాస్లో మనం ఫుల్గా చూసుకుందాం నెక్స్ట్ ఇంకా మనం లెసన్లోకి వెళ్ళిపోయినట్టయితే పటం యొక్క రెండు వైపులా మహాసముద్రాన్ని చూస్తూ ఉన్నామని గమనించారని అడుగుతున్నారు అంటే మనకి ఈ పక్క పసిఫిక్కే ఉంటుంది ఇట్లా పసిఫిక్కే ఉంటుంది ఎందుకంటే మనం ఇక్కడ ఇలాగ మనము పరుచుకొని చూస్తే ఇలా ఉంటుందండి మన భూమి రౌండ్గా ఉంటుంది కాబట్టి ఇది మనకు ఇది జాయిన్ చేసామంటే రెండు పక్క పసిఫిక్ మహాసముద్రాలే రావడం అనేది జరుగుతుంది అందుకే మనకు ఈ సైడ్ రెండు పసిఫిక్ వచ్చాయి అదే పసిఫిక్ మహాసముద్రము ఓకే తూర్పు పడమరలాగా మడతపెట్టినప్పుడు రెండు భాగాలు ఒకే ప్రదేశానికి వస్తాయి కనుకే మనము భూమి గుండ్రంగా ఉందని చెప్పవచ్చండి 15వ శతాబ్దంలో నావికులు దీన్ని ధృవీకరించడం జరిగింది పడవ నడిపేవారండి
నెక్స్ట్ ఇంకా మనం పాస్ట్ క్లాస్లో చూసుకునే ఉన్నాము ఆల్రెడీ. భూగ్రహం అనేది ఏ విధంగా ఉంటుందంటే పూర్తి గోళాకారంలో ఉంటుంది అని చెప్పి మనం ఇక్కడ చూసుకున్నాం. గోళాకారంలో ఉంటుంది, ఓకే. సారీ, ఇక్కడ మనం భూమి ఆకారం అంటే రౌండ్ అండి, గోళాకారం అని చెప్తాము. కక్ష ఏ విధంగా ఉంటుంది, దాని కక్ష తిరిగేటువంటి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది కదా, ఆ కక్ష ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. పొడగించబడినటువంటి వృత్తాకారంగా ఉంటుందండి. ఉత్తర దక్షిణ ధ్రువాల వద్ద కొద్దిగా చదునుగా ఉండి మధ్యలో ఉబ్బెత్తుగా ఉంటుందని చెప్పి కూడా మనం పాస్ట్ క్లాస్లో చూసుకున్నాము. ఇక్కడ మనకు భూగ్రహానికి సంబంధించి సరైనది ఏది, సరికాంది ఏది, ఆ విధంగా ఇచ్చి ఆప్షన్స్ ఇస్తారు. భూగ్రహం అనేది గోళ అర్ధాకారంలో ఉంటుంది, అర్ధగోళాకారంలో ఉంటుందని చెప్తారు. అర్ధగోళాకారం అంటే ఓన్లీ ఇదే వస్తుంది కాదు కదా, మనకు ఫుల్ గోళాకారం ఉంటుంది, అందుకే పూర్తి గోళాకారం అనేది రైట్ ఆన్సర్. ఇంకా మీకు ఆప్షన్ ఏ ఇస్తాడు, ఆప్షన్ బి ఇస్తాడు, రెండిట్లో ఏ సరైంది, ఏ సరికాంది ఇస్తాడు. ఉత్తర దక్షిణ ధ్రువాల వద్ద కొద్దిగా ఉబ్బెత్తుగా ఉండి, ఓకే, ఇది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది, మధ్యలో చదునుగా ఉంటుంది అని ఇస్తారు. సో ఈ విధంగా మనము చదివేటప్పుడు ఏది జాగ్రత్తగా చదవాలి సెంటెన్స్ అంతా, ఓకే, మనకు ఆన్సర్ ఫిలప్ చేసేటప్పుడు. అందుకే మీకు చెప్తున్నాను, టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఈ విధంగా కన్ఫ్యూజ్ చేసేలానే టెస్ట్ సిరీస్ అనేటివి, మన క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి. మీరు రైట్గా ఆన్సర్ పెట్టగలిగారంటే మెయిన్ ఎగ్జామ్లో కూడా మీకు బాగా రాయగలుగుతారు. నెక్స్ట్ చూసినట్టయితే భూమి యొక్క అక్షం అండి. అక్షం చూసినట్టయితే ఈ అక్షాన్ని మనం ఏమంటామంటే యాక్సిస్ అంటాం ఇంగ్లీష్లో, ఓకే, యాక్సిస్ ఆఫ్ ద ఎర్త్. ఇక్కడ చూడండి, గ్లోబ్ను చూసుకున్నట్టయితే ఇక్కడ ఇక్కడ ఉంటుంది కదా. ఉత్తర సైడ్ ఉంది కాబట్టి దీన్ని ఉత్తర ధ్రువం అంటాము, దక్షిణం సైడ్ ఉంది కాబట్టి దీన్ని దక్షిణ ధ్రువము అని అంటాము. ఈ విధంగా మనకు చూడండి, భూమి కూడా మనకు జస్ట్ వంగుకొని ఉంటుందండి, ఒక సైడ్కు వాలిపోయి ఉన్నట్టుగా ఉండడం అనేది జరుగుతుంది. ఇది ఉత్తర ధ్రువము, ఇది దక్షిణ ధ్రువము, ఇదైతే భూమధ్య రేఖ, ఓకే, మధ్య ఈ పక్క ఈక్వల్గా ఉంటుంది, మధ్యగా మనకు డివైడ్ చేయడం అనేది జరుగుతుంది ఒక అక్షాంశము. ఈ అక్షాంశాన్ని మనము భూమధ్య రేఖ అని అంటాము. ఇక్కడ ఫస్ట్ చూసినట్టయితే భూమి యొక్క అక్షం చూసినట్టయితే పక్కకు వాలి ఉన్న గ్లోబులో ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ ఒక సూది స్థిరంగా ఉన్నట్టుగా ఉంటుందండి, అదే మనకి ఏంటంటే అక్షము. నిజానికి అక్కడ ఎలాంటి సూది ఉండదు మన భూమికి, అంటే ఇక్కడ మనకు గ్లోబ్ పరంగా చూసుకుంటే మనము ఊహకు పెట్టుకోవడం అనేది జరుగుతుంది. మెయిన్ మన ఎర్త్కి అయితే ఎలాంటిది ఉండదు, కానీ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది షేప్ అని, ఇట్లా వంగుకొని ఉంటుందని, దాన్నే మనము యాక్సిస్ అంటాము, అక్షము అంటాము. మనం ఇక్కడ అర్థం కావడానికి దాన్ని సూది అని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. గ్లోబులో సూది ప్రయాణించే రెండు బిందువులు, రెండు ధ్రువాలు, ఓకే, ఈ బిందువు గుండా ప్రయాణిస్తూ ఉంటుంది కదా, ఈ రెండింటిని రెండు ధ్రువాలు అంటాము. ఉత్తరం పక్క ఉండేది ఉత్తర ధ్రువము, దక్షిణ పక్క ఉండేది దక్షిణ ధ్రువము. ఈ పడమర ఈ పక్క ఉంటే తూర్పు ఈ పక్క ఉంటుంది, పడమర నుంచి తూర్పుకు ఈ అక్షం మీదనే రౌండ్గా తిరుగుతూ ఉంటుందండి. ఇక్కడ ఇచ్చారు చూడండి, భూమికి గ్లోబుకి పెద్ద తేడా ఏమిటి అంటే నిజమైన భూమికి గ్లోబుకు ఉన్నట్టు సూది అనేది ఉండదు, జస్ట్ ఊహకు మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ భూమి యొక్క భ్రమణ అక్షం ఉత్తర దక్షిణ ధ్రువాల గుండా పోయే ఊహారేఖ అని చెప్పి గుర్తుంచుకోవచ్చు. ఈ మనం సూది అంటున్నాం కదా దాన్ని. నెక్స్ట్ చూద్దామండి, మనకేం అదంతా ఇంపార్టెంట్ లేదు, కానీ ఇక్కడ వరకు మనం ఇదంతా చూసుకోవాలి. భూమి యొక్క అక్షానికి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది, సరికాంది ఏది అని ఇవ్వడం అనేది జరుగుతుంది. పురాతన ఖగోళ గ్లోబును 1492లో మార్టిన్ బెహైమ్ రూపొందించడం అనేది జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్, ఎవరు రూపొందించారన్న క్వశ్చన్, అదొక క్వశ్చన్, ఏ ఇయర్లో అనేది కూడా అడుగుతారు. 1492లో మార్టిన్ బెహైమ్ అని ఆయన రూపొందించడం జరిగింది. మరొక ఆధునిక ఖగోళ గ్లోబును కాన్స్టాంటినోపిల్ అబ్జర్వేటరీ నందు 1570లో టిక్ ఆల్దిన్ రూపొందించడం అనేది జరిగింది. సో ఇది కూడా మనకు మోస్ట్ ఇంపార్టెంట్. పురాతన ఖగోళ గ్లోబ్ అయితే మనకు ఇది పెట్టాలి, ఆధునిక ఖగోళ గ్లోబ్ అయితే మనకు ఇది రైట్ ఆన్సర్. ఇయర్ చూసినట్టయితే 1570 అని చెప్పచ్చు. ప్రపంచంలో మొట్టమొదటి అతుకులు లేని ఖగోళ గ్లోబును జహంగీర్ సామ్రాజ్యంలో మొఘల్ శాస్త్రవేత్తలు రూపొందించారు. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్, అక్కడ మనకు అతుకులు లేనటువంటి ఖగోళ గ్లోబుని తయారు చేయడం అనేది జరిగిందంట. అసలు గ్లోబ్ అనేటువంటి పదము గ్లోబల్ అనేటువంటి పదం నుంచి వచ్చిందండి. గ్లోబ్ అనేటువంటి పదము గ్లోబస్ అనేటువంటి లాటిన్ పదం నుంచి రావడం జరిగింది. అర్థం ఏంటంటే గోళము అని అర్థం, మనకు పేర్లోనే ఉంది, గ్లో ఉంది, ఇడేమో గో ఉంది. సో మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. గ్లోబస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, ఎక్కువగా అడుగుతూ ఉంటారు, అంటే మనకు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు, గ్లోబసా గ్లోబమా, ఓకే, అలాగే ఇస్తూ ఉంటారు. ఇది లాటిన్ వర్డ్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా మనకి. నెక్స్ట్ చూద్దాము, ఉత్తర దక్షిణ అర్ధగోళాలు చెప్పాను కదా. ఉత్తరం సైడ్ అర్ధ భాగానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్ చేసుకుంటాము, ఈ అర్ధం సైడ్ ఉంది కదా, సో ఇదంతా ఉత్తర పక్క అర్ధంగా ఉంది కాబట్టి దీన్ని ఉత్తరార్ధగోళం అంటాము.
దక్షిణం సైడ్ ఈ అంతం ఉంది కాబట్టి దక్షిణార్థ గోళం అంటాం. దీని అంతా మధ్యలో దీన్ని కట్ చేస్తుంది కదా, అదేంటంటే భూమధ్య రేఖ. ఇక్కడ రాస్తున్నారు చూడండి, గ్లోబుకు మధ్య భాగంలో అడ్డంగా గ్లోబుని రెండు సమాన భాగాలుగా చేస్తూ ఒక ఊహా రేఖ అనేది పోతూ ఉంటుంది. దాన్నే మనం భూమధ్య రేఖ అంటాం, మరియు జీరో అక్షాంశం అంటాం, జీరో డిగ్రీస్ ఓకే అక్షాంశం అని కూడా అంటామండి. భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్నటువంటి అర్ధభాగాన్ని ఉత్తరార్ధ గోళం అంటే, దక్షిణంగా ఉన్నటువంటి అర్ధభాగాన్ని దక్షిణార్ధ గోళంగా అంటామండి. ఇది మనకు అర్ధభాగాలకు సంబంధించి. భారతదేశం అనేది ఏ అర్ధభాగంలో ఉందో చూసుకుందాము. భారతదేశం ఎక్కడుంది, ఇక్కడ ఉంది ఇండియా. ఏ అర్ధభాగంలో ఉంది, ఉత్తరార్ధ గోళంలో ఉంది. సో ఆన్సర్ ఉత్తరార్ధ గోళంలో ఉంది. దక్షిణార్ధ గోళంలో ఉందా, పశ్చిమార్ధ గోళంలో ఉందా, తూర్పార్ధ గోళంలో ఉందా అని అడుగుతారండి. మనకి ఇక్కడ మెయిన్ సారీ పశ్చిమార్ధ ఇవి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఉత్తరార్ధ గోళం అనేది రైట్ ఆన్సర్. మరియు మనం ఈ విధంగా హాఫ్ ఇట్లా రేఖాంశాల పరంగా కట్ చేసినా కూడా మనకు తూర్పార్ధ గోళము పశ్చిమార్ధ గోళం అనేది మనకు కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఆప్షన్స్ బట్టి మనకు ఆన్సర్ మారుతూ ఉంటుంది. ఇక్కడ ఈ క్వశ్చన్ వరకు చూసుకున్నట్టయితే ఉత్తరార్ధ గోళం ఈజ్ ద రైట్ ఆన్సర్. మళ్ళీ మనం నిలువుగా కట్ చేసేటప్పుడు ఆన్సర్ చూసుకుందాము. ఏ అర్ధగోళంలో గరిష్ట సంఖ్యలో ఖండాలు ఉన్నాయి? ఏ అర్ధగోళంలో ఉన్నాయండి, మనకు పైనే కనిపిస్తోంది. ఈ పైన అంతా మనకు ఉండేటివన్నీ ఖండాలన్నీ ఉన్నాయి. కింద మనకు ఆల్మోస్ట్ వాటర్తోనే ఎక్కువ ఫిల్ అయింది. ఈ పక్క మాత్రమే ఖండం అనేది ఉంది. ఓకే, ఆస్ట్రేలియా ఉంటుంది, ఆఫ్రికాలో సగ భాగం కూడా మనకి ఈ పక్కే వస్తుంది. సో ఈ విధంగా ఏ అర్ధగోళంలో గరిష్ట సంఖ్యలో ఉన్నాయి అంటే ఆబ్వియస్లీ ఉత్తరార్ధ గోళంలోనే ఉన్నాయి. అంటార్క్టికా ఖండం ఏ అర్ధభాగంలో ఉంది? ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే ఇది భూమధ్య రేఖ అనుకున్నట్టయితే మనకు ఆఫ్రికా మధ్య భాగం గురించి వెళ్తూ ఉంటుందండి. ఇది భూమధ్య రేఖ. సారీ, మన ఇండియాకి ఏం టచ్ కాదు అది. ఓకే, మన ఇండియాకి ఎలాంటిది టచ్ కాదు, మనంతా ఉత్తరార్ధ గోళంలో ఉన్నాం. ఈ కింద దక్షిణార్ధ గోళము. ఇక్కడ వాళ్ళు అంటార్క్టికా అని అడిగారు కదా, అంటార్క్టికా అనేది దక్షిణార్ధ గోళంలో ఉందండి. నెక్స్ట్ ఇంకా క్వశ్చన్స్ కూడా ఏమడుగుతారంటే ఉత్తరార్ధ గోళంలో ఉండేటువంటి ఓషియన్స్ ఏమిటి అంటే ఆర్కిటిక్ ఓషియన్ ఉంటుంది, అట్లాంటిక్ ఈ పక్క ఆ పక్క సగం ఉంటుంది. ఇది మనకు ఎస్ షేప్లో ఉంటుంది చూడండి. నెక్స్ట్ పసిఫిక్ మనకు టూ సైడ్స్ ఉంటుంది, ఇండియన్ ఓషన్ కూడా మనకు టూ సైడ్స్ వస్తుంది. దక్షిణార్ధ గోళంలో సౌత్రన్ ఓషియన్ అనేది మనకు ఉండడం అనేది జరుగుతుంది. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఖండాల నేమ్స్ కూడా అడుగుతారు, చూసుకోవాలి. ఓకే, సౌత్ అమెరికా దక్షిణార్ధ గోళానికి, ఆఫ్రికా సగభాగం దక్షిణార్ధ గోళానికి, ఆస్ట్రేలియా దక్షిణార్ధ గోళానికి వస్తుంది, నార్త్ అమెరికా ఉత్తరార్ధ గోళము, యూరప్ ఆఫ్రికాలో సగభాగము, నెక్స్ట్ ఆసియా అండి. మనకంతా మనకు ఉత్తరార్ధ గోళంలో ఉంటుంది. ఓకే, ఇది మనకు సంబంధించి ఖండాలు ఏ సైడ్ చూసుకున్నాము, ఓషియన్స్ ఏ సైడ్ అనేది కూడా ఇంపార్టెంట్ చూసుకున్నాము. అవి కూడా మనకు క్వశ్చన్స్ అడుగుతారు. అంటార్క్టికా ఖండం ఏ అర్ధభాగంలో ఉంది అని చెప్పి చూసుకున్నాం, దక్షిణార్ధ గోళంలో ఉంది. నెక్స్ట్ చెప్పానండి ఇప్పుడే ఉత్తరార్ధ గోళంలో ఉన్నటువంటి ఖండాల పేర్లు ఏంటివి అని చెప్పి మనం ఇంతకుముందే చెప్పుకున్నాము. ఒకేసారి చూసుకుందాం, దక్షిణార్ధ గోళంలో ఉండేటువంటి ఖండాల పేర్లు. ఓకే, దక్షిణ ఉత్తరార్ధ గోళాలలో విస్తరించి ఉన్న ఖండాల పేర్లు అంటే ఇక్కడ అర్థం ఏమంటే ఉత్తరార్ధ గోళంలో ఉన్న ఖండాల పేర్లు అంటే ఉత్తరార్ధ గోళంలో ఫుల్గా ఉంటుంది. అంటే మనకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏషియా మన ఖండం ఏదైతే ఉందో ఉత్తరార్ధ గోళంలో ఉంది, ఆఫ్రికా ఏదైతే ఉందో అది పంచుకుంటుంది, అంటే సగం అవతలికి సగం ఇవతలికి పంచుకుంటూ ఉంటుంది కదా. సో ఆఫ్రికా ఇక్కడ వస్తుందండి. ఉత్తర దక్షిణార్ధ గోళాలలో విస్తరించి ఉన్న ఖండాలు అంటే రెండిట్లోనూ విస్తరించి ఉన్న ఖండాలు ఏంటివి అంటే ఆఫ్రికా అని చెప్పుకోవచ్చు. ఉత్తరార్ధ గోళంలో ఉన్న మహాసముద్రాల పేర్లు, దక్షిణార్ధ గోళంలో ఉన్న మహాసముద్రాల పేర్లు రెండిటికి విస్తరించి ఉన్నటువంటి మహాసముద్రాల పేర్లు. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇంతకుముందు చూపించాను మ్యాప్ అనేది కూడా. ఇక్కడ మ్యాప్ మీకు ఒక గుర్తు ఏంటంటే కరెక్ట్గా ఎలా రాయాలి అంటే ఆఫ్రికా ఉంది కదా, ఆఫ్రికా సగ భాగానికి వెళ్తూ ఉంటుందండి. ఇది మనకు దీనికి వేశారంటే కనుక మీకు లైన్గా ఇక్కడ తెలిసిపోతుంది. ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే ఉత్తరార్ధ గోళంలో ఏమేమి ఉన్నాయి, యూరప్ ఏషియా నార్త్ అమెరికా ఉన్నాయి, దక్షిణార్ధ గోళంలో ఆస్ట్రేలియా ఉంది. ఇక్కడ మీకు ఉత్తర దక్షిణార్ధ గోళం రెండు విస్తరించి ఉండేది ఏదంటే ఆఫ్రికా ఉంది, సౌత్ అమెరికా. ఓకే, ఈ రెండు మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఓషియన్స్ చూసుకున్నట్టయితే ఓషియన్స్ చూసుకున్నట్టయితే మనకు రెండిట్లో విస్తరించి ఉండేటివి ఏంటివి, పసిఫిక్ విస్తరించి ఉంది, అట్లాంటిక్ అలాగే ఉంది, ఇండియన్ ఓషియన్ అలాగే ఉంది. నెక్స్ట్ ఇంకా మనకి ఈ మూడు రెండిట్లోనూ విస్తరించి ఉన్నాయి. ఓన్లీ ఉత్తరార్ధ గోళంలో ఉండేటువంటిది ఆర్కిటిక్, దక్షిణార్ధ గోళంలో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ అంటార్క్టిక. ఓకే, ఇది మనకు సంబంధించి. ఓకే, ఇలా రాయాలండి, ఈ బాక్స్ అనేది ఫిల్ చేయడం అని ఇచ్చారు మనకు. ఇక్కడ మనకి నెక్స్ట్ చూసినట్టయితే అక్షాంశాలు,
లాటిట్యూడ్స్ అంటామండి. అక్షాంశాలని ఇంగ్లీష్లో లాటిట్యూడ్స్ అంటాము, రేఖాంశాలని లాంగిట్యూడ్స్ అంటాము. దీని మీద ఎక్కువగా మనకు మోస్ట్ ఇంపార్టెంట్ చూసినట్టయితే భూమధ్య రేఖకు సమాంతరంగా గీచిన కొన్ని రేఖలు ఉంటాయి, వాటిని ఏమంటాము అంటే అక్షాంశాలు అంటామండి. భూమధ్య రేఖకు సమాంతరంగా ఉన్నటువంటి ఆ రేఖలనే మనము అక్షాంశాలు అంటాము. ఇవి ఎలా ఉంటాయంటే భూమధ్య రేఖ కదా, సో ఈ విధంగా మనకు ఉంటుందండి. ఒకదానితో ఒకటి ఎక్కడ ఖండించుకోవండి, ఒకదానితో ఒకటి సమాంతరంగా ఉంటాయి కానీ కలుసుకొని ఖండించుకోవడం అనేది జరగదు. ఒకదానికొకటి సమాంతరంగా ఉంటూ ఒకదానికొకటి ఎప్పటికీ కలవవు. క్రింది వాణిలో అక్షాంశాలకు సంబంధించి సరైనది ఏది, సరికానిది ఏది అని అడుగుతారండి. సరికానిది ఏది అని చెప్పి ఇచ్చి మనకు ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. భూమధ్య రేఖకు సమాంతరంగా గీచిన రేఖల్ని అక్షాంశాలు అంటాము. ఒకదానితో ఒకటి సమాంతరంగా ఉండక, సారీ ఫస్ట్ ఆప్షన్ ఇదే పెట్టేసుకుందాము. ఒకదానికొకటి సమాంతరంగా ఉంటూ ఒకదానికొకటి ఎప్పటివి కలవవు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఏంటంటే ఒకదానికొకటి కలుస్తూ ఖండించుకుంటూ ఉంటాయి అని ఇస్తాడు. సో అది మనకు ఈ మూడిట్లో చూసినట్టయితే సరికానేది ఆప్షన్ 3 ఈజ్ ద రాంగ్ ఆన్సర్. ఈ విధంగా మనం ఇక్కడ క్వశ్చన్స్ అనేటివి ఫ్రేమ్ చేసుకోవచ్చు. అక్షాంశాలు భూమధ్య రేఖకు ఉత్తరంగా 0 నుంచి 90 డిగ్రీ వరకు, దక్షిణంగా 0 నుంచి 90 డిగ్రీ వరకు ఉంటాయి. ఇక్కడ మనకు చూసినట్టయితే ఇది 0 డిగ్రీ అనుకుంటే ఉత్తరార్ధ గోళం పక్కకు చూస్తే 90 డిగ్రీస్, దక్షిణార్ధ గోళం పక్కకు చూస్తే 90 డిగ్రీస్ ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు. భూమధ్య రేఖకు ఉత్తరంగా 90 అక్షాంశాలు, దక్షిణంగా 90 అక్షాంశాలు ఉంటాయండి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నుంచి ఇంతవరకు 90, ఇక్కడ నుంచి ఇంతవరకు 90, మొత్తం కలిసి మనకు 180 అని చెప్పచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మనకు పైన ఒక బిందువు అనేది ఉంటుంది కదా, అంటే మనకి ఇక్కడ ఇలా ఉంటుంది అనుకోండి భూమధ్య రేఖ, ఓకే, మళ్ళీ లాస్ట్లో బిందువు. ఏంటివి ఇవి? ధ్రువాలు. ఈ ధ్రువాలు అనేటివి ఓన్లీ బిందువులే కానీ వృత్తాలు కావు, అంటే అక్షాంశాల కిందికి లెక్క వేయము వీటిల్ని. మిగతావన్నీ మనము అక్షాంశాల కిందికి లెక్క వేసినప్పటికీ ఇవి మాత్రం ధ్రువాలు మాత్రమే, ధ్రువాలే తప్ప అక్షాంశాలు కాదండి. మిగతా అక్షాంశాలన్నీ ఏ విధంగా ఉంటాయంటే వృత్తాలుగా ఉంటాయి, అంటే రౌండ్గా ఉంటాయండి. ఓకే, ఇది కూడా ఇస్తారు మనకి, ధ్రువాలు తప్ప అక్షాంశాలన్నీ వృత్తాలే అని ఇస్తారు. ధ్రువాలతో పాటు అక్షాంశాలన్నీ వృత్తాలే అని ఇస్తాడు, ధ్రువాలు కూడా అక్షాంశాలే అని ఇస్తాడు. సో ఈ విధంగా ఇవ్వడం అనేది జరుగుతుంది మనకు కన్ఫ్యూజ్ చేయడానికి. ఉత్తర ధ్రువం, ఆర్కిటిక్ వలయం, కర్కట రేఖలు ఉత్తరార్ధ గోళంలో ముఖ్యమైన అంశాలు. ఇక్కడ చూసినట్టయితే మనం కింద చూద్దాము. రెండవ వైపునైతే దక్షిణ ధ్రువము, అంటార్కిటిక్ వలయము, మకర రేఖలు అనేటివి దక్షిణార్ధ గోళంలో ముఖ్యమైనటువంటి అక్షాంశాలు. భూమి యొక్క వాతావరణ విభజనను అక్షాంశాల సాయంతో అధ్యయనం చేయవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ అక్షాంశాల సాయంతో కింది వాటిలో దేన్ని మనం తెలుసుకోవచ్చు అంటే వాతావరణము. ఓకే, వాతావరణమా, సమయమా, ఎక్సెట్రా ఎక్సెట్రా ఇస్తారండి. ప్రాంతం యొక్క ఉనికి అని ఇవ్వడం అనేది జరుగుతుంది. మనకు మెయిన్ ఆన్సర్ ఏంటంటే వాతావరణము, వాతావరణాన్ని తెలుసుకోవచ్చు అక్షాంశాల వల్ల. ఓకే, నెక్స్ట్ చూసినట్టయితే ఇది మనకు భూమధ్య రేఖ 0 డిగ్రీస్లో ఉంటుంది. పైన చెప్పుకున్నాం కదా ఉత్తరం పక్క ఉండేటివన్నీ చూసినట్టయితే ఉత్తర ధ్రువం ఉంటుంది. దీన్ని మనం ఆర్కిటిక్ వల్ల ఏమంటాము, దీన్ని మనం కర్కట రేఖ అంటాము. ఇది మనకు భూమధ్య రేఖ తెలిసిందే. ఈ కింద ఈ పక్క కర్కట రేఖ ఉంటే ఈ పక్క మకర రేఖ ఉంటుంది. ఇక్కడ ఆర్కిటిక్ వలయం ఉంటే ఇక్కడ అంటార్కిటిక్ వలయం అనేది ఉంటుంది. ఇక్కడ ఉత్తర ధ్రువము, ఇక్కడ దక్షిణ ధ్రువము. ఇక్కడ 0 డిగ్రీస్ ఉంటుందండి. కర్కట రేఖ అయితే 22.5 డిగ్రీస్. ఇదంతా నార్త్ సైడ్ కాబట్టి అన్నిటికీ నార్త్ అని చెప్పి మనం పెట్టుకుంటాము. ఆర్కిటిక్ వలయం అయితే 66.5 డిగ్రీస్, నార్త్ సైడ్ కాబట్టి నార్త్. ఉత్తర ధ్రువం అయితే 90 డిగ్రీస్, నార్త్ సైడ్ కాబట్టి నార్త్. సేమ్ కింద సైడ్ చూసినట్టయితే ఇదంతా సౌత్ సైడ్ కదా, దక్షిణం సైడ్ కాబట్టి మకర రేఖ 23.5 డిగ్రీస్, సౌత్ సైడ్ ఉంది కాబట్టి. అంటార్కిటిక్ వలయము 66.5 డిగ్రీస్ సౌత్. దక్షిణ ధ్రువము 90 డిగ్రీలు సౌత్. సేమ్ వాల్యూసే అండి, నార్త్ సౌత్ అనే దిక్కులు మారుతూ ఉంటాయి మనకు అంతేను. 0 డిగ్రీస్కి అవతల ఉండేదంతా నార్త్, ఈ పక్క ఉండేదంతా సౌత్. భూమధ్య రేఖకు సమాంతరంగా ఉన్న రేఖల్ని ఏమంటారు అని అడుగుతారు, అక్షాంశాలు అని అంటారండి. అక్షాంశాలనే మనం లాటిట్యూడ్స్ అంటాము. ఈ లాటిట్యూడ్ అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే లాటిట్యూడ్ అనేటువంటి లాటిన్ పదాన్ని నుంచి రావడం అనేది జరిగింది లాటిట్యూడ్. ఓకే, మనకు బుక్లో ఏదైతే ఇచ్చారో అదే మనం ఆన్సర్గా తీసుకోవాలి. ఓకే, దీని యొక్క అర్థం ఏమిటి అంటే వెడల్పు, మందము, పరిధి, పరిమాణము అని చెప్పి అర్థము. లాటిట్యూడ్ అనగా అర్థం ఏమిటి అని ఇస్తారండి. అన్నిట్లోనూ మనకు వెడల్పు, మందము, పరిధి, పరిమాణము, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే అని ఇస్తారు. పైవన్నీ సరైనవే ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ లాటిట్యూడ్ అనేటువంటి పదము
ఏ లాటిన్ పదం నుంచి వచ్చింది అని ఇస్తారు. కింది వాటిల్లో అని చెప్పి చూసినట్టయితే లాటిట్యూడ్, లాటిట్యూడో, ఓకే, లాంగిట్యూడ్ అని కూడా ఇస్తారు మీరు కన్ఫ్యూజ్ చేయడానికి. ఈ విధంగా మనకు ఆన్సర్స్ కరెక్ట్ది మీరు కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోవాలి. అందుకే మన దగ్గర ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో ప్రాక్టీస్ చేసుకోండి. క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది, మనం కన్ఫ్యూజ్ కాకుండా ఏ విధంగా ఆన్సర్ చేయొచ్చు అనేది మీరు అక్కడ నేర్చుకోవచ్చు. అక్షాంశాలు ధ్రువాల వైపుకు వెళ్ళే కొద్దీ ఎందుకు చిన్నగా ఉంటాయి? అక్షాంశాలు అనేటివి మనం చూసినట్టయితే ఇక చూడండి, ధ్రువాల వైపు వెళ్ళే కొద్దీ చిన్నగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మనకు రౌండ్గా ఉంది కదా, గోళాకారంలో ఉంది కదా, సో అందుకే మనకు పరిమాణం కూడా తగ్గిపోతూ ఉంటుందండి. అందుకే మనం ధ్రువాల వైపు వెళ్ళే కొద్దీ చిన్నగా అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, అతిపెద్ద అక్షాంశం ఏది అంటే వీటిల్లో చూసుకున్నట్టయితే అతిపెద్ద అక్షాంశం ఏదండి, భూమధ్య రేఖ అండి. ఇదే చాలా పొడవుగా ఉంది, దీంతో పోల్చుకుంటే ఇది కొంచెం చిన్నగా ఉంటుంది. ఎందుకంటే కొంచెం తగ్గింది కదా, ఇంకా తగ్గుతుంది, ఇంకా చిన్నది. ఇంకా చిన్నది ఏదంటే ఇంకా లాస్ట్ ధ్రువం అండి, దాన్ని మనము ధ్రువాలు అని అంటాము, ఉత్తర ధ్రువము, దక్షిణ ధ్రువము. ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ రేఖాంశాలు, లాంగిట్యూడ్స్ అంటాము. ఇవి రేఖాంశాలు మనకు ఎలా ఉంటాయంటే నిలువుగా ఉంటాయండి, ఈ విధంగా. ఓకే, ఉత్తర ధ్రువం ఉంటుంది కదా, ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం వరకు మనం ఈ విధంగా తీసుకుంటూ ఉంటాం నిలువుగా. ఈ వీటిల్నే మనం ఏమంటామంటే రేఖాంశాలు అంటాం. గ్లోబ్ మీద అక్షాంశాలకు లంబంగా అక్షాంశాలు ఈ విధంగా ఉంటే వీటికి లంబంగా అంటే ఇది లంబం అని చెప్పి లంబంగా గీసినటువంటి కొన్ని రేఖల్ని మనం ఏమంటామంటే రేఖాంశాలు అని అంటాము. ఇవి ఏం చేస్తాయి, ఉత్తర దక్షిణ ధ్రువాలను అనుసంధానించడం అనేది జరుగుతుంది. ఉత్తరం ధ్రువం నుంచి దక్షిణ ధ్రువాన్ని కలుపుతూ ఉంటుంది. దీని రేఖాంశాలకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది అని అడుగుతారండి. ఓకే, మెయిన్ ఇది కూడా మనకు అడిగే అవకాశం అయితే ఉంటుంది. రేఖలు, రేఖాంశాలను మధ్యాహ్న రేఖలు అని అంటాము. చాలా పేర్లు ఉన్నాయి దీనికి, రేఖాంశాలని మధ్యాహ్న రేఖలు అంటామండి. 0 డిగ్రీస్ రేఖాంశాన్ని ఏమంటామంటే, ఇక్కడ ఉంది కదా మనకి 0 డిగ్రీస్ రేఖాంశాన్ని ఏమంటామంటే ముఖ్య రేఖాంశం అంటాం, ప్రామాణిక రేఖాంశం అంటాం, అంటే ఇంగ్లీష్లో ప్రైమ్ మెరిడియన్ అంటాము, లేదా గ్రీనిచ్ రేఖాంశం అని కూడా అంటాం. మోస్ట్ ఇంపార్టెంట్ 0 డిగ్రీస్ రేఖాంశానికి గల మరొక పేరు అని ఇస్తారు. ముఖ్య రేఖాంశం, ప్రామాణిక రేఖాంశం, గ్రీనిచ్ రేఖాంశం, పై ఇవన్నీ సరైనవే. ఓకే, ఇస్ ద రైట్ ఆన్సర్, 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్, ఈ విధంగా అడుగుతారు. ఈ రేఖాంశానికి వ్యతిరేక దిశలో ఏమంటుంది, ఇక్కడేమో మనకు 0 డిగ్రీస్ ఉంటే ఆ పక్క లాస్ట్ ఉంటుంది కదా, అది మనకు 180 డిగ్రీస్ అంటే 0 డిగ్రీస్ రేఖాంశానికి ఎదురుగా మనకు ఏ రేఖాంశం ఉంటుంది, 180 డిగ్రీస్ రేఖాంశం ఉంటుంది. దీన్నే మనం ఏమంటామంటే ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటామండి, అంతర్జాతీయ దినరేఖ. క్రింది వాటిలో ఏ రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అని అంటాము, 0 డిగ్రీస్ రేఖాంశాన్ని, 180 డిగ్రీస్ రేఖాంశాన్ని, ఇక్కడ మిగతా ఉన్నాయి కదా 120 డిగ్రీస్ రేఖాంశాన్న, 90 డిగ్రీస్ రేఖాంశాన్ని, అంటే ఆప్షన్ 2, 180 డిగ్రీస్ రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అని అంటామండి. కింది వాణిలో ఏ రేఖను ప్రామాణిక రేఖాంశం, గ్రీనిచ్ రేఖాంశం అంటారు, అంటే 0 డిగ్రీస్ రేఖాంశాన్ని గ్రీనిచ్ రేఖాంశం అని అంటారు. ఈ రెండు రేఖల ఆధారంగా భూమిని 2 అర్ధ గోళాలుగా విభజించారు. ఈ 0 డిగ్రీస్, 180 డిగ్రీస్ రేఖాంశం ఆధారంగా ఈ పశ్చిమంగా ఉండేదంతా మనకు పశ్చిమార్ధ గోళము, దక్షిణ తూర్పు పక్క ఉండేదంతా మనకు తూర్పార్ధ గోళంగా మనం ఇక్కడ చెప్పుకుంటాము. మనకి ఇక్కడ క్లారిటీగా ఇవ్వడం కూడా జరిగింది, ఈ గ్రీనిచ్ రేఖాంశం ఏదైతే ఉందో దీని తూర్పు పక్క ఉండేదంతా తూర్పార్ధ గోళము, పడమర పక్క ఉండేదంతా మనకు పశ్చిమార్ధ గోళం అని చెప్పుకుంటాము. ఇది మనకు రేఖాంశాలకు సంబంధించి. డిఫరెన్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అక్షాంశాలకి రేఖాంశాలకి. ఉత్తర దక్షిణ ధ్రువాలను కలిపే అర్ధవృత్తాలను ఏమంటామంటే రేఖాంశాలు అంటాము. లాంగిట్యూడ్ అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే లాంగిట్యూడో అనేటువంటి లాటిన్ పదం నుంచి వచ్చింది, లాంగిట్యూడో. ఓకే, దీనికి అర్థం ఏంటి అంటే నిడివి, వ్యవధి, పొడవు అని చెప్పి అర్థము. ఇక్కడ కూడా మనకి ఈ 3 ఇచ్చి లాస్ట్ ఆప్షన్ 5 అన్నీ అనేది ఇస్తాడు. లేకపోతే మనం పైన చెప్పుకున్నాం కదా మందము, వెడల్పు, అవి కూడా వీటిలో కలేస్తాడండి. 1, 2, 3, 4, 5 అని ఇస్తాడు. ఇక్కడ మనకు చూసినట్టయితే లాంగిట్యూడో అంటే అర్థం ఏమిటి అంటే ఆప్షన్ 1, 2, 5 మాత్రమే అని చెప్పి పెట్టుకోవచ్చు. గ్రీనిచ్ రేఖాంశం నుంచి అంతర్జాతీయ దినరేఖ వరకు తూర్పుకు ఉండే రేఖాంశాలను ఏమంటామంటే, ఇక్కడ చూడండి గ్రీనిచ్ రేఖాంశం నుంచి తూర్పు నుంచి చూసినట్టయితే 180 డిగ్రీ వరకు ఉండేటువంటి రేఖాంశాలని మనం ఇక్కడ మొత్తం ఎన్ని ఉంటాయంటే 180 ఉంటాయండి, 0 నుంచి 180 ఉంటాయి. ఇవన్నీ మనము తూర్పు రేఖాంశాలుగాను అంటాము. గ్రీనిచ్ రేఖాంశం నుంచి ఈ సైడ్కి మనం చూసినట్టయితే ఇక్కడ నుంచి 0 నుంచి 180 ఉంటాయి కదా, వీటిని మనము పశ్చిమ రేఖాంశాలు అని అంటాము. ఈ 180 డిగ్రీస్ తూర్పు రేఖాంశము, 180 డిగ్రీస్ పశ్చిమ రేఖాంశం అనేది ఒకటే. అంటే మనకు ఇక్కడ చూసినట్టయితే 0 నుంచి స్టార్ట్ అయ్యి పక్క 180 ఉంటుంది కదా, ఇక్కడ నుంచి చూసినా అది 180 కీడికే వస్తుంది, ఇక్కడ నుంచి చూసినా 180 ఇదికే వస్తుందండి.
అంటే మీకు ఇక్కడ రెండు కలిసి ఒకటే అని అర్థము. ఒకటే రేఖని మనం ఇక్కడ 180 డిగ్రీస్ అంతర్జాతీయ దినరేఖ అని అంటాం. అందుకే దాన్ని ఓకే అటు తూర్పు అటు పశ్చిమము అనము అటు తూర్పు అనము 180 డిగ్రీస్ దాన్ని అంతర్జాతీయ దినరేఖ అని పిలుస్తూ ఉంటాము. తూర్పున 180 తూర్పు రేఖాంశాలు, పడమర 180 పశ్చిమ రేఖాంశాలు ఉంటాయి. అంతర్జాతీయ దినరేఖను కలుపుకొని మొత్తము 360 రేఖాంశాలు అనేటివి ఉండడం అనేది జరుగుతుంది. అంతే కదా, ఇక్కడ నుంచి 180, ఇక్కడ నుంచి 180, మొత్తంగా మనకు 360. అక్షాంశాల రేఖాంశాల సాయంతో ఒక ప్రాంత ఖచ్చితమైనటువంటి ఉనికిని, సమయాన్ని, శీతోష్ణ స్థితిని తెలుసుకోవచ్చు. రేఖాంశం కారణంగా రేఖాంశాల వల్ల ఏ వాటిని ఖచ్చితంగా తెలుసుకోవచ్చు క్రింది వాటిలో? అక్షాంశాలు రేఖాంశాల సాయంతో క్రింది వాటిలో ఏది మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు అంటే వాటి ఉనికి, సమయము, శీతోష్ణ స్థితిని తెలుసుకోవచ్చు. ఓన్లీ రేఖాంశం చూసినట్టయితే ఇటు ఉంటుంది, అక్షాంశం చూసినట్టయితే ఇలా ఉంటుంది. ఈ మధ్యలో ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ ఏమవుతుందంటే దీని యొక్క ఉనికి తెలుసుకోవచ్చు, దీని సమయం, శీతోష్ణ స్థితి తెలుసుకోవచ్చు. ఎందుకు? రేఖాంశము, అక్షాంశం ద్వారా రెండు కలిసే పాయింట్. ఓకే, ఇక్కడ మనకు చూస్తూనే ఉంటాం, చాలానే ఉంటాయి, ఒకటేనే కదండి ఇవన్నీ మనకు. ఓకే, ఇలాగ మనకు మిడ్ పాయింట్ ఏదైతే ఉంటుందో అవన్నీ మనకు ప్రాంతం, ఆ ప్రాంతం యొక్క డీటెయిల్స్ అన్ని మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఇందుకు యూజ్ అవుతుంది అక్షాంశాలు, రేఖాంశాలు అనేటివి. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసినట్టయితే రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది చూద్దాము. అక్షాంశాలు ఒకదానితో ఒకటి ఎప్పటికీ కలవవు, సమాంతరంగా ఉంటాయండి. రేఖాంశాలను ఏమంటాము? మధ్యాహ్న రేఖలు అని అంటాము. రేఖాంశాలు ప్రామాణిక రేఖాంశం నుంచి తూర్పు పడమరల మధ్య దూరాన్ని కొలుస్తుంది. భూమధ్య రేఖ నుంచి ఉత్తర దక్షిణానికి దూరం కొలవడానికి ఉపయోగపడతాయి. భూమధ్య రేఖ నుంచి ఉత్తరం వైపుకి, దక్షిణం వైపుకి. ఇదైతే మనకు ప్రామాణిక రేఖాంశం అంటే ఇది మనకు 0 డిగ్రీస్ అని చెప్పాం కదా, అది ఇట్లా పశ్చిమంగాను ఈ పక్క తూర్పుగాను మన దూరాన్ని కొలవడానికి యూజ్ అవుతాయి అని చెప్పి. అక్షాంశాలు భూమధ్య రేఖకు సమాంతరంగా ఉండే అదృశ్య రేఖలు. ఓకే, అంటే మనకు కనిపించవు కదా, అదే చెప్తున్నారు. రేఖాంశాలు అదృశ్యంగా ఉండే నిలువు వరుసలు, ఇవి ఉత్తర దక్షిణ దిశలలో ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఉత్తర దక్షిణ దిశలో ఇట్లా మనకు ఉండడం అనేది జరుగుతుంది అని చెప్పి. ఇది మనకి ఏమిస్తారంటే అక్షాంశాలకు సంబంధించి సరికానిది ఏది అని ఇస్తారు. దీంట్లో ఉండేటువంటి ఒక పాయింట్ దీంట్లో ఇచ్చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మీకు ఇస్తారు దీంట్లో నుంచి క్వశ్చన్స్ అనేటివి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 2022కు సంబంధించి టెక్స్ట్ బుక్ చదివితే మీకు ఇక్కడ ఓల్డ్ సంబంధించి మ్యాప్ ఉంటుంది. 2023 సంబంధించి మనకు లెసన్స్ అయ్యే మారలేదు, కానీ ఇట్లా న్యూ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అదొక్కటి మనకు మారడం అనేది జరిగింది సిస్త సోషల్ సంబంధించి. ఇంకా మనకు తెలిసిందే సిస్త సైన్స్, సిస్త మ్యాథ్స్, ఇంగ్లీష్ అనేది మారాయి, లెసన్ నేమ్స్ కూడా మారాయి. కానీ సిక్స్త్ సోషల్ కానీ మిగతావి కానీ మనకు ఈవీఎస్ 3rd నుంచి 8th వరకు సంబంధించిన ఈవీఎస్, 2022 టెక్స్ట్ బుక్ చదివినా కదా మళ్ళీ ఇంకోసారి 2023 చదవండి. ఎందుకంటే ఈ విధంగా పాత బుక్కుల్లో ఓల్డ్ మ్యాప్ అనేది ఉంది, కొత్త బుక్కుల్లో న్యూ మ్యాప్ అనేది ఉంది. ఓకే అండి, ఇక్కడ న్యూ మ్యాప్ చూసుకున్నట్టయితే మనకి జిల్లాలు కొత్తగా ఏర్పడ్డాయి కదా, 13 కొత్త జిల్లాలు. ఆ 13 కొత్త జిల్లాలను కూడా మనకి ఇందులో కల్పించడం అనేది జరిగింది. మొత్తంగా 26 కొత్త జిల్లాలు. ఓల్డ్ బుక్లో 2022 బుక్లో అయితే మనకు 13 అనేది చూపిస్తుంది ఇదంతా మనకి. సో అందుకే 2023 చదవండి. న్యూ డిస్ట్రిక్ట్స్ అనేటివి కూడా మారాయి, 3rd అయినా సరే, 4th అయినా సరే, 5th క్లాస్లో కూడా. ఇది మనకు మ్యాప్ ఇచ్చారండి, ఒకసారి చూసుకోమని చెప్పి. భూమి యొక్క చలనాలు నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి కూడా భూమి యొక్క చలనాలు చూసినట్టయితే భూమికి చలనాలు రెండు ఉన్నాయి. అవి ఏంటివంటే భ్రమణము, పరిభ్రమణము. భ్రమణం అంటే ఏంటంటే భూమి తన చుట్టూ తాను తిరిగితే ఏమవుతుందంటే దాన్ని భ్రమణము అని అంటాము. అలా కాకుండా భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉందంటే దాన్ని పరిభ్రమణము అని అంటామండి. భ్రమణము, పరిభ్రమణము, ఇది డిఫరెన్స్. తన చుట్టూ తాను తిరిగితే భ్రమణము, సూర్యుని చుట్టూ తిరిగితే కనుక పరిభ్రమణము. భూమి కానీ ఇతర గ్రహాలు కానీ ఏం చేస్తాయి, తన చుట్టూ తాను తిరుక్కుంటూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతాయి. అందుకే మనము ప్రతి గ్రహానికి మనము భ్రమణ కాలము చెప్పుకున్నాము, పరిభ్రమణ కాలం కూడా చెప్పుకోవడం అనేది జరిగింది. ఇక్కడైతే మనం భూమి గురించి చూస్తున్నాము. భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఎంత రోజు పడుతుంది? 1 డే, అందాజుగా 1 డే అని చెప్పాము. నెక్స్ట్ సూర్యుని చుట్టూ తిరగడానికి 1 ఇయర్ అనేది పడుతుంది అని చెప్పి చెప్పుకోవడం అనేది జరిగింది. దీంట్లో ఇంకా మనం ఎగ్జాక్ట్ వాల్యూ కూడా చూసుకుంటామండి, మోస్ట్ ఇంపార్టెంట్. మనకు ఎగ్జామ్లో అడిగారంటే కనుక ఈ వాల్యూసే పెట్టాలి. భూమి తన అక్షంపై తాను పడమర నుంచి తూర్పుకు గంటకు 1610 కిలోమీటర్స్ వేగంతో తిరుగుతుంది. గంటకండి, ఓకే, స్పీడ్ 1610 కిలోమీటర్ పర్ అవర్ అని చెప్పుకోవచ్చు. దీనినే మనము భ్రమణము అని అంటాం. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది కదా. సో మనకు దిశ కూడా చూసినట్టయితే పడమర నుంచి తూర్పుకు తిరగడం అనేది జరుగుతుంది.
మోస్ట్ ఇంపార్టెంట్ 1610. నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇది భ్రమణం అండి. భ్రమణం సంబంధించి స్పీడ్ అనేది చెప్పుకున్నాము, ఇంపార్టెంట్. వాల్యూస్ అనేటివి మనకు టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చారో అదే రాయాలి. మనకు ఏదో కరెంట్ అఫేర్స్ ప్రకారము అలా రాయకూడదు. టెక్స్ట్ బుక్లో మనకి ఏ వాల్యూ అయితే ఇచ్చారో అదే వాల్యూ రాయాలి. అదనే కాదు, ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి ఎన్ని 1 డే పడుతుందని చెప్పాను కదా, 24 గంటలు. 24 గంటల్లోనూ మనకు ఆప్షన్స్లో ఇది 23 hours 56 minutes 4.09 seconds ఉంటే అది కూడా రైట్ ఆన్సరే ఇవ్వాలి. లేదా మనకి ఏ ఒక్క వాల్యూ మారినా కన్నా మనకు మార్క్స్ అనేటివి రావండి. సో మనం పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టాలి. ఆప్షన్స్ అనేటివి 1-2 సార్లు చూసుకొని పెట్టాలి. నెక్స్ట్ భ్రూ భ్రమణం వల్ల ఏమవుతుంది అంటే, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, భూ భ్రమణం వల్ల మనకు రాత్రి పగళ్ళు అనేటివి ఏర్పడడం అనేది జరుగుతుంది. అది ఎలాగంటారా, ఇక్కడ చూపిస్తాను చూడండి ఒక డయాగ్రాము. ఇక్కడ మనం డయాగ్రామ్ చూడండి, ఇక్కడ మీకు అర్థమవుతుంది. సూర్యుడు ఉన్నాడు, ఈ పక్క సూర్యుడి వల్ల వెలుగు అనేది వస్తూ ఉంటుంది, కాంతి అనేది మన భూమి మీద పడుతూ ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే మనకు ఇది చూడండి, మనకు భూమి సూర్యుడి పక్క ఉన్నప్పుడు సూర్యుడు వెళ్తున్నంటే ఈ అర్ధ భాగంలో పడుతూ ఉంటుంది. అప్పుడు మనకు ఏమున్నట్టు, పగలున్నట్టు. ఈ పక్క మబ్బు అనేది ఉంటుందండి, ఎందుకంటే ఒక సైడ్ అంతా మనకు వెలుతురు పడినప్పుడు ఈ పక్క చీకట్లోకి వెళ్ళిపోయి ఉంటుంది, అంటే రొటేటింగ్ అవుతూ ఉంటాడు కాబట్టి. ఇక్కడ మనకి చీకటి ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు రాత్రి జరుగుతూ ఉంటుంది. మళ్ళా సూర్యుడు ఎక్కడ కదలదు, ఈ మన భూమి అనేది మళ్ళీ రొటేట్ అవుతూ ఉంటుంది కదా, ఆ సమయంలో ఏమవుతుందంటే ఈసారి ఈ అర్ధ భాగం అనేది ఈ పక్కకు వస్తుంది తిరగడంలో. అప్పుడు ఈ పక్క ఉన్న వాళ్ళకి పగలు ఏర్పడుతుంది, ఈ పక్క ఉన్న వాళ్ళకి చీకట్లోకి వెళ్ళిపోయి రాత్రి అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధంగా డైలీ మనకు రాత్రి పగళ్ళు రిపీట్ అవుతూ ఉంటుంది. ఎందుకు, సూర్యుడు ఇక్కడ మనకి సారీ భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల. ఓకేనా, భూభ్రమణం వల్ల. ఇక్కడ మీకు క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే, రాత్రి పగలు ఏర్పడడానికి క్రింది ఏ చలనం కారణము అని అంటే భూభ్రమణం అనేది రాత్రి పగలు ఏర్పడడానికి కారణము. అదేవిధంగా ఋతువులు ఏవైతే ఉన్నాయో, మనకు సీజన్స్ ఉన్నాయి కదా, ఋతువులు ఏర్పడడానికి కారణము కింది వాటిల్లో భూమి యొక్క ఏ చలనము అంటే భూపరిభ్రమణము. ఓకే, భూమి సూర్యుడు చుట్టూ తిరగడం ద్వారా ఋతువులు అనేటివి ఏర్పడతాయి, భూమి తన చుట్టూ తాను తిరగడం ద్వారా పగలు రాత్రులు ఏర్పడతాయి. డిఫరెన్స్ అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి క్లారిటీగా ఇచ్చారు చూడండి, భూమి తన అక్షంపై తాను తిరిగేటప్పుడు సూర్యునికి ఎదురుగా ఉన్న అర్ధగోళంపై వెలుతురు పడుతుంది. వెలుతురు పడి మనకి ఏమవుతుందంటే కాంతివంతంగా మిగిలిన అర్ధభాగము చీకట్లో ఉంటుంది. అప్పుడే మనకు సూర్యకాంతి పడిన భాగాన్ని మనం పగలంటాము, మిగిలిన చీకటి భాగాన్ని మనము రాత్రి ఉంది అని చెప్పి అంటూ ఉంటాము. భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు కాంతిలో ఉన్న భాగం కొద్ది కొద్దిగా చీకట్లోకి వెళ్ళిపోయి చీకట్లో ఉన్న భాగము క్రమంగా వెలుపులోకి వస్తుంది, అంటే మళ్ళీ రొటేట్ అయినప్పుడు. ఓకే, ఈ విధంగా రాత్రి పగళ్ళు ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడుతూ ఉంటాయి. భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరగడానికి ఎంత సమయం పడుతుంది అంటే 23 hours 56 minutes 4.09 seconds. దాదాపు 24 గంటలు మనకి ఇవ్వడం అనేది, ఇక్కడ మనకు కరెక్ట్ వాల్యూ కూడా ఇచ్చారు కాబట్టి ఆప్షన్స్లో మనకు కరెక్ట్ వాల్యూ ఇస్తే కనుక 23 hours 56 minutes 4.09 seconds అనేది రైట్ ఆన్సర్ అవుతుంది, అంటే 1 డే అని అర్థం. నెక్స్ట్ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది, దాన్నే మనము భూ పరిభ్రమణం అని అంటాము. భూమి సూర్యుడు చుట్టూ తిరిగే నిర్ణీత మార్గాన్ని ఏమంటామంటే కక్ష అంటామండి. మనం చెప్పాం కదా ఇది ఆర్బిట్ అంటాము, ఇలా తిరుగుతూ ఉంటాడు, దీన్నే మనం కక్ష లేదా ఆర్బిట్ అని అంటాము. ఈ ఆర్బిట్ ఏ విధంగా ఉంటుంది అంటే ఈ కక్ష అనేది దీర్ఘ వృత్తాకారంలో ఉండడం అనేది జరుగుతుంది. వృత్తాకారం అంటే ఇది, దీర్ఘ వృత్తాకారం అంటే ఇది. ఓకే, ఒక విధంగా చెప్పాలంటే ఓవెల్ షేప్ అని కూడా చెప్పచ్చు. ఈ కక్ష పొడవు ఎంత ఉంటుంది అంటే 965 మిలియన్ కిలోమీటర్లు ఉంటుందంట. 965 మిలియన్ కిలోమీటర్లు ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్, ఇది కూడా ఒక బిట్టే. భూ పరిభ్రమణానికి 1 సంవత్సర కాలం అనేది పడుతుందండి. ఖచ్చితంగా చెప్పాలంటే మనకు 365 days 1/4 day అనేది పడుతుందండి, 1/4 రోజులు. అందుకే మనం చూసుకున్నట్టయితే ఎవ్రీ 4 ఇయర్స్కి ఒక లీప్ ఇయర్ వస్తుంది అని చెప్తాం కదా. అంటే లీప్ ఇయర్ అంటే ఏమవుతుందండి, ఫిబ్రవరి నెలలో 28 రోజులు ఉండాల్సింది, 29 రోజులు అనేది ఉంటుంది. అంటే మనకు 365 డేస్ ఉండాల్సింది, ఆ సంవత్సరం మాత్రం 366 అనేది రావడం అనేది జరుగుతుంది. అంటే మరి ఆ సంవత్సరమే ఎట్లా పెరుగుతుందని ఏం కాదు, కానీ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే 365 డేస్ 1/4 డే అన్నాం కదా,
అందుకే మనకి ఇక్కడ 4 సార్లు కలిసి ఒక 1 డేని ఏర్పరచుకోవడం అనేది జరుగుతుంది ఒక ఎక్స్ట్రా డేగా. ఓకే, 1/4 అంతే కదా. మనకు మ్యాథ్స్ పరంగా చూసుకుంటే 1/4, 1/4, 1/4 ఇదంతా కలిసి ఏమవుతుందండి, 1 డే అంటే 1 అనేది రావస్తుంది, అంటే 1 డే అని అయినట్టు ఎక్స్ట్రా. ఆ ఎక్స్ట్రాదే మనకు లీప్ ఇయర్ అని చెప్పి అంటూ ఉంటాము. సాధారణ సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి, మిగిలిన 1/4 రోజును 4 సంవత్సరాలకు ఒకసారి కలిపి ఆ సంవత్సరాన్ని మనము లీప్ సంవత్సరం అని అంటూ ఉంటాము. అందువల్ల లీప్ సంవత్సరంలో 366 రోజులు ఉంటాయి, 65 ఉండాల్సింది. ఫిబ్రవరిలో 29 రోజులు ఉంటాయి, 28 ఉండాల్సింది. ఓకే, ఇదండి మనకు లీప్ సంవత్సరం అంటే ఏదేదో అనుకుంటుంటాము ఇన్ని రోజులు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఋతువులు ఏ విధంగా ఏర్పడతాయంటే భూ పరిభ్రమణం వల్ల. భూ పరిభ్రమణం అంటే సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాడు భూమి. ఇక్కడ మనకు తెలిసిందే కదా భూమి ఇట్లా వంగుకొని ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే వంగుకొని ఉన్నాడు కదా, ఇదంతా మనకు చూడండి మీడియంగా కట్ చేస్తే ఇదంతా ఉత్తరార్ధగోళం, ఇదంతా దక్షిణార్ధగోళము. ఉత్తరార్ధగోళం అంతా మనకు ఈ సైడ్గా ఉంది, సూర్యుని సైడ్గా ఉంది. దక్షిణార్ధగోళం చూడండి ఈ పక్కకు వెలుపల సైడ్ ఉంది, అంటే ఇక్కడ మనకు చీకటి సైడ్ ఉంది. ఈ ఉత్తరార్ధగోళం అంతా వెలుతురు సైడ్ ఉంది, అంటే సూర్యుడు వెలుతురు పడేటట్టుగా ఉంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎండాకాలం ఉంటుంది, వేసవి కాలము. ఓకే, ఈ ఉత్తరార్ధగోళంలో వేసవి కాలం అనేది ఉంటుంది, దక్షిణార్ధగోళంలో శీతాకాలం అనేది ఉంటుంది. దీన్నే మనం ఏమంటామంటే వేసవి అయిన అంతం అని అంటామండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ 21 జూన్ ఉంది కదా, దీన్ని మనం ఇక్కడ మెయిన్గా చెప్పుకోవచ్చు. ఆ రోజున మనకి కర్కట రేఖ మీద పడడం అనేది జరుగుతుంది. సూర్యుడు యొక్క కిరణాలు పడి ఏమవుతుందంటే చాలా ఎక్కువ వేడి అనేది ఉంటుంది, అంటే డైరెక్ట్ పడ్డమే మనకు కర్కట రేఖ మీద పడుతుంది. ఇక్కడ చూసినట్టయితే మనకు భూమధ్య రేఖ ఉంటుంది, భూమధ్య రేఖకి ఇక్కడ మనకు పైన కర్కట రేఖ ఉంటే ఇక్కడ మనకు చూడండి ఎదురుగా ఉన్నటువంటిది మనకు ఈ కిరణాలన్నీ పోయి కర్కట రేఖ మీద పడడం అనేది జరుగుతుందండి. సో దానికి మనకి చాలా ఎక్కువ ఎండాకాలం అనేది ఉంటుంది. మనకి ఇక్కడ రోళ్ళు పగిలిపోయేంత ఎండాకాలం అని చెప్తూ ఉంటాం కదా, చాలా ఎక్కువ వేసవికాలం అనేది ఉంటుంది. ఇది మనకు జూన్ 21. మీకు ఇంకా హింట్ కోసం చెప్పాలంటే జూన్ కదండి, ఫస్ట్ ఒక డేట్ గుర్తుపెట్టుకోండి, జూను, జూలై, ఆగస్టు. ఓకే, నెక్స్ట్ ఏంటి, సెప్టెంబర్ 23 చూసినట్టయితే, మనకి ఇక్కడ ఒక 2 మంత్స్ గ్యాప్ అండి, ప్రతిదానికి అట్లాగే ఉంటుంది, 2 మంత్స్ గ్యాప్ ఉంటుంది. సెప్టెంబర్ చూసినట్టయితే ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే భూమి ఉంది కదండి, మనకి ఇక్కడ ఉంటుంది ఇలాగ. మనకి సూర్యుడి కిరణాలు ఏమవుతాయంటే ఖచ్చితంగా మనకి ఇక్కడ భూమి యొక్క భూమధ్య రేఖ మీద పడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్లా చాలా వంగి ఉంటాడు కదా, ఇది భూమధ్య రేఖ, భూమధ్య రేఖ మీద పడ్డం అనేది జరుగుతుంది. ఇలా పడ్డప్పుడు ఏమవుతుందంటే మనకు సేమ్ అండి, మనకి ఇక్కడ ఉన్నప్పుడు కదా ఇక్కడ కూడా మనకు భూమధ్య రేఖ మీద పడ్డం అనేది జరుగుతుంది. అందుకే మనం 2 విషువత్తులు అని అంటాము, సెప్టెంబర్ 23, 21 మార్చ్ అండి. ఈ 2 రోజులు ఏమవుతుందంటే రాత్రి పగలు అనేటివి సమానంగా ఉంటాయి, ఎందుకంటే భూమధ్య రేఖ మీద పడుతుంది, డైరెక్ట్గా భూమధ్య రేఖ మీద పడి రాత్రి ఎంత సమయం ఉంటుందో పగలు కూడా అంతే సమయం ఉంటుంది. వేడి కూడా ఎక్కువగా భూమధ్య రేఖ ప్రాంతాలలో వేడి అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. విషువత్తులు చూద్దాం ఇక్కడ మ్యాటర్ అనేది. మార్చ్ 21, సెప్టెంబర్ 23 తేదీల్లో సూర్యకిరణాలు భూమధ్య రేఖ పైన నిట్ట నిలువుగా పడతాయి, అంటే స్ట్రైట్గా పడతాయి. ఆ తేదీల్లో భూమి అంతటా ఏమవుతుందంటే రాత్రి ఏదైతే ఉంటుందో పగలు కూడా అంతనే ఉంటుంది, రాత్రి సమయం పగల సమయం అనేది సమానంగా ఉంటాయండి. ఈ 2 తేదీలనే మనం ఏమంటామంటే విషువత్తులు అంటాం. క్రింది వాటిలో ఏ తేదీలని విషువత్తులు అంటాము అని చెప్పి ఇస్తారు, మార్చ్ 21, సెప్టెంబర్ 23, జూలై 21, ఇక్కడ ఉన్నట్టువి ఇస్తారు మనకి, డిసెంబర్ 22 అని ఇస్తారండి. మనకి ఇచ్చేసి ఆప్షన్ 1 అండ్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓన్లీ 1 మాత్రమే సరైంది, ఓన్లీ 2 మాత్రమే సరైంది, లేకుంటే మనకు 2 మరియు 3 అని ఇస్తారు. సో మార్చ్ 21, సెప్టెంబర్ 23 ఇస్ ద రైట్ ఆన్సర్. రెండింటినీ మనము విషువత్తులు అనేది అంటాము. విషువత్తులు మార్చ్ 21, సెప్టెంబర్ 23 కదా, మార్చ్ 21, సెప్టెంబర్ 23 తేదీలలో రాత్రి ఎక్కువగా ఉండి పగలు తక్కువగా ఉంటుంది, ఆప్షన్ 1. ఆప్షన్ 2, ఓకే, పగలు ఎక్కువగా ఉండి రాత్రి తక్కువగా ఉంటుంది, పగలు అనేది 6 నెలలు వరుసగా ఉంటుంది, ఆప్షన్ 4, రాత్రి పగలు సమానంగా ఉంటాయి అని ఇస్తారు, ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా క్వశ్చన్స్ అనేటివి ఎలాగైనా అడగచ్చండి, ఎలా అడిగినా కూడా రెడీగా ఉండాలి. సెప్టెంబర్ 23 తేదీన ఉత్తరార్ధ గోళంలో శరద్ ఋతువు, దక్షిణార్ధ గోళంలో వసంత ఋతువు అనేది వస్తుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడంతా సూర్యుడు మనకు పడ్డం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి పైన శరత్ ఋతువు ఉంటుందండి, ఇక్కడ మనకు చీకటిగా ఉంటుంది కాబట్టి ఈ పక్క అంతా మనకు వసంత ఋతువు అనేది ఉంటుంది. ఇలా తిరుగుతూ వెళ్ళేప్పుడు ఏమవుతుంది, కింద భాగం ఇక్కడ పైకి వస్తుంది, పై భాగం అనేది ఇక్కడ వస్తుంది. సో అప్పుడేమవుతుంది,
పైన చీకటిగా ఉంటుంది కాబట్టి పైనంతా మనకు ఎండ తగలదు కాబట్టి పైనంతా మనకు శరదృతు ఉంటుంది ఈ కింద మనకు సూర్యుడి కిరణాలు భూమధ్య రేఖ మీద పడతాయి కాబట్టి కింద వసంత ఋతువు అనేది ఉంటుంది ఇది ఈ రెండింటికి లింకప్ దీనికి లింకప్ ఉన్నట్టు దీనికి లింకప్ ఓకే ఇక్కడేమో ఉత్తరార్ధగోళంలో శరదృతువు ఉంటే ఇక్కడ దక్షిణార్ధగోళంలో వసంత ఋతువు ఉంటుంది దీనికి భిన్నంగా రివర్స్గా ఇక్కడ వచ్చేసరికి మార్చి 21కి వచ్చేసరికి పైనేమో మనకు శరదృతువు ఉంది కిందేమో మనకు శరదృతువు ఉంది పైనేమో మనకు వసంత ఋతువు అనేది ఉండడం అనేది జరుగుతుంది ఓకే రివర్స్ అండి మనకు డయాగ్రామ్లో ఇక్కడ వసంత అని ఇచ్చారు కాదండి ఈ పక్క మనకు ఏదైతే ఉందో అదంతా శరదృతువు ఈ పక్క చూడండి శరదృతువు ఉంటుంది ఈ పక్క మనకు వసంత ఋతువు అనేది ఉండడం అనేది జరుగుతుందండి మనకు డేట్లు అడిగి మరీ ఇస్తారు మార్చి 21న ఉత్తరార్ధ గోళంలో ఏ ఋతువు అనేది ఉంటుంది అంటారు వసంత ఋతువు ఉంటుంది దక్షిణార్ధ గోళంలో శరదృతువు ఉంటుంది ఎందుకంటే సూర్యుడి కిరణాలు పడుతూ ఉంటాయి కాబట్టి దీన్ని బట్టి ఏమర్థమైందండి భూభ్రమణం వల్ల అయితే రాత్రి పగలు ఏర్పడతాయి భూ పరిభ్రమణం వల్ల ఋతువులు అనేటివి ఏర్పడడం అనేది జరుగుతుందని చెప్పి మనం తెలుసుకున్నాము నెక్స్ట్ గ్రహణాలు ఉంది గ్రహణాల కన్నా ముందు శీతకాల ఆయనం ఉంది కదా శీతకాల ఆయనాంతం ఉంది కదా అదే చూద్దాం మనం ఇక్కడ మ్యాటర్ అనేది ఫస్ట్ మీకు డయాగ్రామ్ చూపించి చెప్పేస్తే అర్థమవుతుందని చెప్పాను ఇక్కడ తిరిగి వచ్చేసరికి ఇదేమవుతుందంటే మళ్ళా సేమ్ ఇక్కడ వచ్చినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ రివర్స్గా వచ్చి ఉంటుంది అంటే ఈ పక్క మనకు ఉత్తరార్ధ గోళం అంతా సూర్యుడి సైడ్ ఉన్నట్టు ఈ పక్క మనం చూసుకున్నట్టయితే అక్షం ఇది మనకు చూసినట్టయితే దక్షిణార్ధ గోళం అంతా మనకు సూర్యుడి సైడ్ ఉంటుంది అంటే ఏమని అర్థము వేసవి కాలం అంతా ఉంటుంది దక్షిణార్ధ గోళంలో ఈ పక్క చీకటి ఉంటుంది ఈ పక్క అంతా మనకు శీతాకాలం అనేది ఉంటుంది సో దీన్నే మనం ఏమంటామంటే శీతాకాల అయినాంతం అంటాము ఈ పక్క ఉన్నదాన్ని మనము వేసవి కాల అయినాంతం అంటాం వేసవి అయినాంతం అంటాం 21 జూన్ ఇక్కడైతే డిసెంబర్ 22 ఈ మంత్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ ఒకటే ఒక మంత్ గుర్తుపెట్టుకోండి జూన్ అనేది జూలై ఆగస్ట్ మరి సెప్టెంబర్ వచ్చేసింది అక్టోబర్ నవంబర్ మరి డిసెంబర్ వచ్చేసింది ఓకే జనవరి ఫిబ్రవరి మార్చ్ వచ్చేస్తుంది ఏప్రిల్ మే మళ్ళీ జూన్ స్టార్ట్ ఈ విధంగా 2 మంత్స్ని మధ్యలో గ్యాప్గా పెట్టుకుంటే మనకు ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా మీకు ఉంటుంది డేట్స్ అంటామా ఫస్ట్ 21, 22 పైన 21, 23 ఈ విధంగా ఫస్ట్ డయాగ్రామ్ వేసుకున్నారంటే వీటికి సంబంధించి ఏ క్వశ్చన్ అడిగినా కూడా మీరు ఈజీగా చెప్పేయచ్చు ఇంకా ఇటు డయాగ్రామ్ వేసుకుంటే తెలిసిందే కదండి సూర్యుడు కిరణాలు పడుతూ ఉంటే వేసవి కాలము సూర్యుడు కిరణాలు ఈ పక్క పడినాయంటే మనకు ఈ సైడ్ శరదృతువు ఉన్నట్టు అర్థము ఓకే ఇది మనకు సంబంధించి నెక్స్ట్ మన కింద ఇచ్చినటువంటి మ్యాటర్ కూడా సేమ్ నేను చెప్పిందే ఇచ్చింటారు కానీ ఒకసారి చదువుకున్నాము కక్ష అంతటా భూమి ఒకే దిశలో వంగి ఉంటుందండి ఒక సంవత్సరం ఇక్కడ కక్ష ఉంది కదా ఈ కక్ష అంతటా భూమి ఒకే దిశలో వంకొని ఉంటుంది అని చెప్పి ఈ దిశకు వచ్చినప్పుడు ఈ పక్కకు తిరగదండి శీతాకాలం వసంతకాలం శరదృతువులుగా విభజించబడుతుంది సూర్యుని చుట్టూ భూమి తిరిగే స్థితుల్లో మార్పు రావడం వల్ల ఈ ఋతువులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి సూర్యుని చుట్టూ ఇలా తిరుగుతూ ఉన్నాడు కదా తిరుగుతూ ఉన్నప్పుడు గోళాలు అర్ధగోళము గోళాల మీద పడేటువంటి వెళ్తున్న బట్టి మనకు ఋతువులు అనేటివి ఏర్పడుతూ ఉంటాయి జూన్ 21 తేదీని చూసినట్టయితే ఉత్తరార్ధ గోళంలో సూర్యుడి వైపు వంగి ఉన్నట్లు కర్కట రేఖ మీద సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడడం వల్ల ఆ ప్రాంతం అనేది ఎక్కువ వేడిని కలిగి ఉంటుంది అందుకే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ జూన్ 21 ఓకే కర్కట రేఖ మీద పడుతుంది కరెక్ట్గా కిరణాలు అందుకే ఎక్కువ వేడి ఉంటుంది వేసవి కాలం ఉంటుందండి ఈ ధ్రువాల వైపు ఏమవుతుందంటే ధ్రువాల వైపు పడినప్పుడు మనకు కరెక్ట్గా ఇలాగ మనకు నిట్ట నిలువుగా పడేది కర్కట రేఖ మీద ధ్రువాల మీద ఏమవుతుందంటే కొంచెం వంగుకొని పడుతుంది వంగుకొని పడినప్పుడు ఏమవుతుంది ఎంతైనా కొంచెం వేడి అనేది తక్కువగానే ఉంటుంది సో ధ్రువాల ప్రాంతాలపైన తక్కువ వేడి అనేది కలిగి ఉంటుంది ఉత్తర ధ్రువం సూర్యుని వైపు వంగి ఉండడం వల్ల ఆర్కటిక్ వలయం నుంచి ఉత్తర ధ్రువం వరకు పగటి కాలం ఏమవుతుందంటే నిరంతరంగా 6 నెలలు ఉండడం అనేది జరుగుతుంది ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇది కర్కట రేఖ ఓకే ఈ పైన ఉండేది ఆర్కటిక్ రేఖ అండి ఈ ఆర్కటిక్ రేఖ మీద తక్కువ వేడి తక్కువగా అయినప్పటికీ సూర్యుడి కిరణాలు అనేవి పడుతూనే ఉంటాయి కదా సో అందుకే ఇక్కడ పగటి కాలం ఉంటుంది ఇంకా మనకు తిరిగేది కూడా ఈ విధంగానే వస్తాడు కదా ఇది కూడా సో అందుకే మనకి ఇక్కడ పగటి కాలమే ఉంటుంది 3 నెలలు అయింది ఇప్పటికీ ఓకే ఇక్కడి వరకు వచ్చేసరికి నెక్స్ట్ ఇంకా 3 నెలలు ఉంది కదా ఇక్కడ మనం చూసినట్టయితే ఇలా ఇక్కడ కూడా అంత ఆర్కటిక్ వలయం మీద పడుతూ ఉంటుంది ఈ పక్క నుంచి ఈ పక్కకు ఉంటుంది ఆర్కటిక్ వలయం అనేది ఉత్తరార్ధ గోళంలో ఉన్నటువంటి ఆ ఆర్కటిక్ వలయం మీదే పడుతూ ఉంటుంది ఇంతవరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇడికి వచ్చిన తర్వాత ఏమవుతుంది ఉత్తరార్ధ గోళం అనేది చీకట్లోకి వెళ్తుంది ఇంతవరకు ఈ 6 నెలలు వచ్చేంత వరకు ఉత్తరార్ధ గోళము పగటి కాలంలోనే ఉంటుంది ఉత్తరార్ధ గోళంలో ఆర్కటిక్ వలయం అనేది ఓకే అది కూడా మనకు ఆర్కటిక్ వలయం పైన ఉంది చూడండి చిన్నది అది ఆర్కటిక్ వలయము ఈ 6 మంత్స్ అది ఏమవుతుందంటే
ఆర్కిటిక్ వలయం మీద సూర్యుడి కిరణాలు పడుతూనే ఉంటాయి. అందుకే అక్కడ ఏమవుతుందంటే 6 నెలలు పగటి కాలం అనేది నిరంతరాయంగా ఉంటూనే ఉంటుంది, చీకటి అనేది ఉండదండి. 6 మంత్స్ పగలే ఉంటుంది, చీకటి అనేది ఉండదు. అందుకే మనకు చూసుకున్నట్టయితే ఈ ఎంత పడేది అని మనం ఇక్కడ వేసవి కాలము అని అనడం అయితే జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ చూసినట్టయితే ఇదంతా 6 నెలలు అంతా ఏమవుతుందంటే చీకట్లో ఉంటుంది. 6 నెలలు పగల్లో ఉంటుంది, 6 నెలలు చీకట్లో ఉంటుంది ఈ ఆర్కిటిక్ వలయం అనేది. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా చూసినట్టయితే ఇక్కడ జూన్ 21వ తేదీ పగటి కాలం అత్యధికంగా ఉంటుంది, రాత్రి నిడివి అనేది చాలా తక్కువగా ఉంటుందండి. ఎందుకంటే ఇలా మనకు సూర్యుడి వైపు వంగి ఉన్నాడు కాబట్టి. ఓకే, ఇదే సమయంలో దక్షిణాది గోళంలో పరిస్థితులు రివర్స్గా ఉంటాయి, చలికాలం ఉంటుంది, పగటి సమయం కంటే రాత్రి సమయం ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. భూమి యొక్క యుద్ధంగా స్థితి ఉండడాన్ని ఏమంటామంటే వేసవి అయినాంతం అని అంటాం, అంటే సమ్మర్ సాల్స్టైడ్స్. నెక్స్ట్ అదేవిధంగా దక్షిణ ధ్రువం సూర్యుని వైపు వాలి ఉండడం వల్ల డిసెంబర్ 22వ తేదీన సూర్యకిరణాలు మకర రేఖ మీద పడతాయండి, నిత్య నిలువుగా. ఇక్కడ చూసినట్టయితే డయాగ్రాము, ఇక్కడ మనకి ఈ ఉత్తరార్ధ గోళం అంతా చీకట్లో ఉంటుంది. ఇక్కడ మనకి కింద ఉంది కదా కర్కట రేఖ, పైన ఉంటుంది మళ్ళీ భూమధ్య రేఖ ఉంటుంది, భూమధ్య రేఖ కింద మకర రేఖ ఉంటుంది. ఈ మకర రేఖ మీద సూర్యకిరణాలు స్ట్రైట్గా పడడం అనేది జరుగుతుంది. సో ఈ పక్క దక్షిణార్ధ గోళం అంతా ఏమవుతుందంటే ఇప్పుడు వేసవి కాలం అనేది ఉంటుంది, వేసవి కాలం అనేది ఉంటుంది. ఉత్తరం సైడ్ అంతా మనకి మబ్బుగా ఉంటుంది, చీకటిగా ఉంటుంది. సో మనకు అక్కడ శీతాకాలం అనేది ఉంటుంది. ఈ దక్షిణార్ధ గోళంలో ఎలా ఉంటుంది, మొత్తం వేసవికాలం కదా, సమ్మర్ కదా, పగటి సమయం ఎక్కువ ఉంటుంది, రాత్రి సమయం తక్కువగా ఉంటుంది. అదే ఉత్తరార్ధ గోళంలో ఎలా ఉంటుందండి, మొత్తం చీకటి సైడ్ ఉంది కాబట్టి ఇలా ఇక్కడ మనకి పగటి కాలము తక్కువ ఉండి రాత్రి సమయము ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఉన్నదాన్నే మనం ఏమంటామంటే శీతాకాల అయినంతం అంటాం, వింటర్ సాల్స్టైడ్స్ అంటామండి. ఇది మనకు సంబంధించి. ఓకే, డేట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. వేసవి అయినంతం చూసినట్టయితే జూన్ 21, 22 డిసెంబర్ వచ్చి శీతాకాల అయినంతము, విషవత్తులు అనేటి వేటిని అంటాము ఏ రోజులు అంటే 23 సెప్టెంబర్, 21 మార్చ్ ఈ 2 రోజుల్లో రాత్రి పగలు అనేటివి సమానంగా ఉండడం అనేది జరుగుతుంది. అదే ఇక్కడ చూసినట్టయితే 21 జూన్ ఎక్కువ వేడి కలిగి ఉంటుందండి, అంటే సూర్యకిరణాలు నెట్టి నిలువుగా పడుతూ ఉంటుంది కాబట్టి ఎక్కువ వేడి కలిగి ఉంటుంది పగలనేది. ఇక్కడ చూసినట్టయితే డిసెంబర్ 22న ఎక్కువ వేడి కలిగి ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ విషవత్తులు కూడా మనం చూసుకున్నాము. నెక్స్ట్ గ్రహణాలు అండి, సూర్యుని చుట్టూ భూమి, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటాడండి. ఈ తిరుగుతూ ఉన్నప్పుడు ఈ 3 ఒకే సరళ రేఖ మీదకి వస్తూ ఉంటాయి. సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతూ ఉన్నాడు, ఈ భూమి చుట్టూ మళ్ళీ చంద్రుడు తిరుగుతూ ఉన్నాడు. ఇలాగ 3 ఒకే లైన్ మీద వచ్చాయంటే వాటినే మనము గ్రహణాలు అని అంటాము. ఈ గ్రహణాలు కూడా మనకు 2 రకాలు ఉన్నాయి, సూర్యగ్రహణము, చంద్రగ్రహణము. ఈ గ్రహణాల టైంలో ఎలా కనిపిస్తుందంటే మనకు సూర్యుని పైన లేదా చంద్రుడి పైన నీడలు పడినట్టుగా కనిపించడం అనేది జరుగుతుంది. ఈ 2 రకాల గ్రహణాలు ఏంటివో చూద్దాము, సూర్యగ్రహణము, చంద్రగ్రహణము. భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు వస్తే గనక దాన్ని మనము సూర్యగ్రహణము అని అంటాము. భూమి, ఓకే, సూర్యుడు, మధ్యలో చంద్రుడు వస్తాడు ఈ విధంగా అండి. సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతూ ఉంటాడు, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటాడు కదా, అలాగ మనకు వీళ్ళిద్దరి మధ్యలో కనుక చంద్రుడు కనుక వచ్చాడంటే దీన్నే మనము సూర్యగ్రహణం అంటాము. అంటే ఏంటంటే సూర్యునికి గ్రహణం పట్టింది అని. అంటే సూర్యుని యొక్క కాంతి ఏమవుతుంది, భూమి మీద పడకుండా చంద్రుడు ఆపేయడం అనేది జరుగుతుంది, చంద్రుడు అనేవాడు అడ్డం రావడం జరుగుతుంది. అంటే సూర్యుని యొక్క కాంతి భూమి మీద పడదండి, అందుకే మనం సూర్యగ్రహణం అంటాం. సూర్యునికి గ్రహణం పట్టింది అంటే సూర్యుని కాంతి భూమి మీద పడనీకుండా చేశాడు చంద్రుడు అని చెప్పి. ఓకే, సూర్యకాంతి భూమి మీద పడకుండా అద్దుకోవడంతో పాటు చంద్రుడు నీడ భూమి మీద ఉపరితలం మీద ప్రయాణిస్తుంది. అంటే ఇక్కడ మనకి సూర్యకిరణాలు పడవు కానీ చంద్రుని యొక్క నీడ అనేది మనకు భూమి మీద పడడం అనేది జరుగుతుంది. సూర్యగ్రహణం అనేది అమావాస్య రోజు మాత్రమే సంభవిస్తుంది, మనకు తెలిసిందే కదా అండి. ప్రతి 15 రోజులకు ఒకసారి పౌర్ణమి, అమావాస్య, పౌర్ణమి, అమావాస్య వస్తూనే ఉంటాయి. ఇలాగ మనకు సూర్యగ్రహణం ఎప్పుడు అమావాస్య రోజునే రావడం అనేది జరుగుతూ ఉంటుందండి. కానీ అన్ని అమావాస్య రోజులు సూర్యగ్రహణం అని చెప్పి చెప్పలేము, అన్ని అమావాస్య రోజులు సూర్యగ్రహణమే ఉంటుంది అని చెప్పి చెప్పలేము. ఓకే, అది సంభవించదు. ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఈ వాక్యం అనేది మనకు పాజిటివ్గా ఇస్తారు, నెగిటివ్గా కాకుండా. ఇక్కడ మనకు అన్ని అమావాస్య రోజుల్లోనూ అది సంభవించదు అని ఇచ్చారు కదా, ఆప్షన్స్లో అన్ని అమావాస్య రోజుల్లోనూ సంభవిస్తుంది అని ఇస్తాడు. ఓకే, రాంగ్ ఆన్సర్ అండి. ఇక్కడ సూర్యగ్రహణం అనేది అమావాస్య రోజునే వస్తుంది, కానీ ప్రతి అమావాస్య రోజుల్లోనూ అది సంభవిస్తుంది అని చెప్పి గ్యారంటీ లేదు. అది కూడా మనకు సేమ్ ఈ చంద్రగ్రహణం కూడా అంతే. ఇక్కడ చంద్రగ్రహణంలో ప్రతి పౌర్ణమి
పౌర్ణమి రోజుల్లో మాత్రమే మనకు చంద్రగ్రహణం అనేది వస్తుంది అలా అని చెప్పి అన్ని పౌర్ణమి రోజుల్లోనూ చంద్రగ్రహణం ఉండాలి అని చెప్పి గ్యారంటీ అయితే లేదు. ఓకే, రెండు మనకు చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, సూర్యగ్రహణం అంటే సూర్యుడు ఉంటాడు, మనకు సన్ను ఈ విధంగా రాసుకుందాం, సన్ను ఓకే మధ్యలో మూన్ ఉంటాడు, ఇక్కడ ఎర్త్ ఉంటాడు, అంటే సన్నుకి ఎర్త్కి మధ్యలో మూన్ వస్తే అది సూర్యగ్రహణం అని చెప్పుకున్నాము. ఇక్కడైతే మనకి చంద్రగ్రహణంలో సన్ను ఎర్త్ మూన్, ఇక్కడ ఎర్త్ తర్వాత అంటే ఎర్త్ యొక్క వెనుక వైపున మన భూమి వెనుక వైపున చంద్రుడు ఉండడం అనేది జరుగుతుంది. అందువల్ల ఏమవుతుందంటే చంద్రుని యొక్క సగభాగం మాత్రమే సూర్యకిరణాలు పడి మనకు కనిపిస్తుంది, మిగతా సగభాగం అనేది నీడలో అనగా చీకట్లో ఉండడం అనేది జరుగుతుందండి. చంద్రుడు భూమి యొక్క వెనుక భాగంలో ఉంటాడు, లేదంటే భూమి నీడలోనికి వెళ్ళినప్పుడు అంటే భూమి యొక్క వెనుక భాగంలో ఉండడం అనేది జరుగుతుంది. ఈ సూర్యకిరణాలు ఏమైతే ఉంటాయో అవి ఇక్కడ మనకు పడవంది. సో ఇప్పుడు మనకు చంద్రగ్రహణం పట్టిందని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. సూర్యుడు భూమి చంద్రుడు చాలా దగ్గరగా మరియు సూర్యునికి చంద్రునికి మధ్య భూమి ఖచ్చితంగా వచ్చినప్పుడు మాత్రమే చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది. అంటే చెప్పాను కదా, సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి వచ్చినప్పుడు మాత్రమే మనకు చంద్రగ్రహణం అనేది వస్తుంది. మనకి ఇక్కడ సూర్యగ్రహణం ఎప్పుడు వస్తుంది, ఎస్ అంటే సన్ను, మూను ఎర్త్, ఎస్ఎంఈ సూర్యగ్రహణము, ఎస్ఈఎం అంటే చంద్రగ్రహణం అని పెట్టుకోండి. సన్నుకి ఎర్త్కి మధ్యలో మూన్ రావడము, సన్నుకి మూన్కి మధ్యలో ఎర్త్ రావడము అని చెప్పి అర్థం అండి. పౌర్ణమి రోజుల్లో మాత్రమే చంద్రగ్రహణం సంభవిస్తుంది, కానీ ప్రతి పౌర్ణమికి ఆ చంద్రగ్రహణమే అయి ఉండాలి అని చెప్పి అయితే లేదు. ఓకే, ఇక్కడ నెక్స్ట్ చూసినట్టయితే క్రిస్మస్ వేడుకలు ఆస్ట్రేలియాలో వేసవికాలంలో జరుపుకుంటారు. క్రిస్మస్ వేడుకలు ఏ దేశంలో వేసవికాలంలోనే జరుపుకుంటారు అంటే ఆస్ట్రేలియా. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ చూద్దామండి, కొన్ని ప్రయోగాలు ఇచ్చారు. ఇక్కడ చూసినట్టయితే ఈ పక్క అంతా సూర్యుడు వెలుతురు పడుతూ ఉంటుంది, సో అందుకే ఈ పక్క మనకు పగలు అనేది ఉంటుంది, ఈ పక్క చీకట్లో ఉంటుంది, సేమ్ టైంకే చీకట్లో ఉంటుంది, ఇక్కడేమో రాత్రి ఉంటుంది, అందరూ నిద్రపోతూ ఉంటారు, పగలు డైలీ డ్యూటీస్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలకు ఎదురుగా ఏ ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలలో ఓకే పగలు రాత్రులు రివర్స్గా ఉంటాయి. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్టయితే అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్నారు ఒకరు, హారిక అనేటువంటి అమ్మాయి అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంది. సహస్ర ఏం చేసిందంటే, సహస్ర అనే అమ్మాయి భారతదేశంలో గుంటూరు జిల్లాలో ఉంది, అంటే ఈ పక్క ఉంది, ఇక్కడ అమెరికాలో ఉంది, ఎవరంటే ఈ పక్క ఉన్నారు, అంటే రివర్స్లో ఉన్నారు కదా, అంటే ఈ పక్క పగలున్నప్పుడు ఈ పక్క రాత్రి ఉంటుంది, ఈ పక్క పగలున్నప్పుడు ఈ పక్క రాత్రి అనేది ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం కదండి, ఒక భూమి మీద ఒక ప్రదేశంలో పగటికాలం ఉన్నప్పుడు దానికి అభిముఖంగా అంటే ఎదురుగా ఉన్నటువంటి ప్రదేశంలో రాత్రి సమయం అనేది ఉంటుందని చెప్పి మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. ఎందుకంటే సూర్యకాంతి పన్నప్పుడు ఇదంతా పగలుగా ఉంటుంది, ఆ పక్కన్న సైడ్ చీకటిగా ఉంటుంది, కాబట్టి రాత్రి ఓకే రాత్రి కార్యకలాపాలన్నీ అక్కడ చేసుకుంటూ ఉంటాము. పగలు డ్యూటీస్, పగలు చేసేటి వర్క్స్ అన్నీ మనము పగలు ఈ పక్క వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. తర్వాత భూమి రొటేట్ అవుతుంది కదా, రొటేట్ అయినప్పుడు మళ్ళీ ఈ పక్క రాత్రి ఉన్నది ఈ పక్క పగలైపోతుంది, ఈ పక్క పగలు ఉన్న వాళ్ళకి ఈ పక్కకు రాత్రి అవడం అనేది జరుగుతుంది. ఇలా రాత్రి పగలు ఏర్పడుతూ ఉంటాయి భూమి యొక్క భ్రమణం ద్వారా. ఓకే, ఇదే మనకు భూమి యొక్క భ్రమణం ద్వారా పగలు రాత్రి ఏర్పడతాయి, ఒకదానికొకటి క్రమంగా ఏర్పడతాయని చెప్పి కింది ప్రయోగం ద్వారా మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది పిల్లలకి. దీంతో మనకు ఈ లెసన్ అయిపోతుంది. ఇక్కడ మనం ఇక్కడ క్వశ్చన్స్ చూద్దాం, ఎక్సర్సైజెస్ క్వశ్చన్స్ అనేటివి. అక్షం అంటే ఏమిటి, ఒక వస్తువు తన చుట్టూ తాను తిరగడానికి ఉండేటువంటి ఒక ఊహారేఖనే మనం ఏమంటామంటే యాక్సిస్ అంటాం, అక్షము. భూమధ్య రేఖ 0 డిగ్రీస్ అక్షాంశాన్ని మనము భూమధ్య రేఖ అంటాం. కర్కట రేఖ 20 డిగ్రీస్ అక్షాంశం, ఓకే నార్త్ సౌత్ కదా, ఇది కర్కట రేఖ. ఇది మకర రేఖ, ఇది ఆర్కిటిక్ వలయం, ఇది అంటార్కిటిక్ వలయం. ఈ వాల్యూస్ కూడా ఇంపార్టెంట్, కర్కట మకటకి రో సేమే, నార్త్ సైడ్ ఉంటే నార్త్, సౌత్ సైడ్ ఉండేది సౌత్, 66.5 డిగ్రీస్. నార్త్ సైడ్ ఉంటే నార్త్, సౌత్ సైడ్ ఉంటే సౌత్. నెక్స్ట్ ఉత్తర ధ్రువం 90 డిగ్రీస్, భూమికి ఉత్తర భాగాన ఉన్నటువంటి చివరి ప్రాంతం. దక్షిణ ధ్రువము, భూమికి దక్షిణాన ఉన్న 90 డిగ్రీస్, భూమికి దక్షిణాన ఉన్నటువంటి చివరి ప్రాంతము. మధ్యాహ్న రేఖలు అండి, ఉత్తరము దక్షిణం ధ్రువాలను కలుపుతూ ఉంటాయి కదా, ఈ రేఖలన్నింటినీ మనము రేఖాంశాలు అని అంటామండి, వీటినే మనము మధ్యాహ్న రేఖలు అని కూడా అంటాము. ఇవన్నీ ఏం చేస్తాయంటే మధ్యాహ్నాన్ని సూచించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ గ్రీనిచ్ లేదా ప్రామాణిక రేఖాంశం ఏంటంటే మనకి ఇక్కడ ఉన్నది కదా, సో 0 డిగ్రీస్, దీన్ని మనము ఇది అంటాము. ఈ పక్క ఉన్నటువంటి 180 డిగ్రీయో గీతని ఏమంటామంటే, రేఖాంశాన్ని ఏమంటామంటే అంతర్జాతీయ దినరేఖ అని అంటాము. నెక్స్ట్ మనకు అక్షాంశాలు అండి, అక్షాంశాలు అంటే భూమికి సమాంతరంగా
గీసాం కదా భూమధ్య రేఖకు సమాంతరంగా ఉన్నటువంటి గీతలనే మనము అక్షాంశాలు అని అంటాము. ఒకదానితో ఒకటి ఎప్పుడు కలుసుకోవా, ఇవి సమాంతరంగా వెళ్తూ ఉంటాయి ప్యారలల్గా. రేఖాంశాలు ఓకే, ఉత్తరం నుంచి దక్షిణానికి ఉత్తర ధ్రువాన్ని కలుపుతూ దక్షిణ ధ్రువాన్ని వరకు కలుపుతూ గీసినటువంటి ఈ ఊహా రేఖల్ని మనము రేఖాంశాలు అని అంటాము. ఉత్తరార్ధ గోళము, భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉండేటువంటిదంతా ఉత్తరార్ధ గోళము, దక్షిణంగా ఉండేదంతా దక్షిణార్ధ గోళము. ఓకే, నెక్స్ట్ పడమరంగా ఉండేదంతా పశ్చిమార్ధ గోళము, తూర్పుగా ఉండేదంతా తూర్పార్ధ గోళంగా చెప్పచ్చు. ప్రామాణిక రేఖాంశానికి పశ్చిమంగా ఉండేది. ప్రామాణిక రేఖాంశం అంటే 0 డిగ్రీస్ రేఖాంశం. ఋతువులు, ఋతువులు ఎలా ఏర్పడతాయి, భూమి యొక్క పరిభ్రమణం వల్ల. ఓకే, సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాడు కదా, సో ఈ విధంగా మనము చెప్పుకోవడం అనేది జరిగింది కదా. ఇది మనకు ఋతువులు ఏర్పడము, వాతావరణంలో మార్పుల ఆధారంగా సంవత్సరానికి ఋతువులు అనేటివి విభజించడం అనేది జరిగింది. సూర్యగ్రహణము, చంద్రగ్రహణము. సూర్యగ్రహణం ఏ విధంగా ఏర్పడుతుంది, సూర్యునికి ఎర్త్కి మధ్య మూన్ వచ్చినప్పుడు ఈ సూర్యకిరణాల యొక్క కిరణాలని వెలుతురుని భూమి మీద పడకుండా అడ్డుకుంటుంది కాబట్టి సూర్యునికి గ్రహణం పట్టింది అని అంటాము. సో ఎస్ఈఎం సెమ్. ఓకే, చంద్రగ్రహణం ఎప్పుడంటే మనకి సూర్యుడికి మూన్కి మధ్యలో భూమి కనుక వచ్చిందంటే అప్పుడు చంద్రగ్రహణం అయిందని చెప్పి చెప్పవచ్చు. లేదా సూర్యుడు, భూమి, మూన్ అంటే చంద్రుడు ఒకే గీత మీద రావడము అనైనా చెప్పచ్చు. నెక్స్ట్ గ్లోబ్ అంటే ఏమిటో చూసుకున్నామండి. భూమికి నమూనా లాంటిది. భూమికి గల చలనాలు ఏంటివి, భూభ్రమణము, భూ పరిభ్రమణము. భూమి యొక్క ఏ చలనం వల్ల పగలు రాత్రులు ఏర్పడతాయి, భూభ్రమణం వల్ల ఏర్పడతాయి. భూభ్రమణం వల్ల ఏమి సంభవిస్తుంది, రాత్రి పగలు అనేటివి ఏర్పడతాయి. భూభ్రమణము పరిభ్రమణములను నిర్వచించండి. భూభ్రమణం అంటే భూమి తన చుట్టూ తాను తిరగడము, భూ పరిభ్రమణం అంటే భూమి సూర్యుని చుట్టూ తిరగడము. భూమి యొక్క ఖచ్చితమైన ఆకారం ఏమిటి, పూర్తి గోళాకారము. కర్కట రేఖ అని ఏ అక్షాంశాన్ని అంటారు, 22 డిగ్రీస్ నార్త్ సైడ్. ఓకే, దీన్ని మనం కర్కట రేఖ అంటాం. మకర రేఖనైతే 23 డిగ్రీస్ సౌత్ సైడ్. ఓకే, ఇండియాలో పగటికాలం అయితే అమెరికాలో రాత్రి అవుతుంది, ఈ వ్యత్యాసానికి గల కారణం ఏమిటి, అంటే ఇండియా అమెరికా అభిముఖంగా ఉండడము. ఓకే, ఇది మనకు కారణము. అక్షాంశ రేఖాంశాలు లేకపోతే ఒక ప్రదేశం ఉనికి, కాలము మరియు దూరాన్ని అర్థం చేసుకోవడం కష్టమయ్యేది మనకు. ఇవి ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ఉనికి, కాలము, దూరం అనేది చూసుకుంటూ తెలుసుకుంటూ ఉన్నాము. నెక్స్ట్ అండి, మనకు చూసినట్టయితే చూది కాంటాన్సెస్ చూద్దాము. సూర్యుని చుట్టూ భూమి తిరగడాన్ని ఏమంటాము అంటే పరిభ్రమణం అంటాము. భూమధ్య రేఖపై సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడేటువంటి రోజు ఏది, మార్చ్ 21 అండి. కర్కట రేఖ మీద పడేది ఎప్పుడు, జూన్ 21 చెప్పాను కదా, జూన్ 21. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్. ఓకే, సెప్టెంబర్లో కూడా మనకి సెప్టెంబర్ 23 కూడా సేమ్ అండి. మార్చ్ 21 మీద పడ్డట్టుగానే సూర్యకిరణాలు భూమధ్య రేఖ మీద పడతాయి. ఒకవేళ ఆప్షన్స్లో సెప్టెంబర్ 23 ఉన్నా కూడా రైట్ ఆన్సరే అవుతుంది, రెండు రైట్ ఆన్సర్సే అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ మనకు డిసెంబర్ 22, ఇక్కడ మనకు మకర రేఖ మీద నిట్ట నిలువుగా పడడం అనేది జరుగుతుంది. ఓన్లీ ఈ టైప్ క్వశ్చనే కాకుండా ఇలా కూడా అడుగుతారు. ఓకే, క్రిస్మస్ వేడుకలు వేసవిలో ఎక్కడగా జరుపుకుంటారు, అంటే ఆస్ట్రేలియాలో. ఋతువులు దీని కారణంగా ఏర్పడతాయి, దేని కారణంగా, భ్రమణం కారణంగానా, పరిభ్రమణమా, గురుత్వాకర్షణ. పరిభ్రమణ కారణంగా ఋతువులు ఏర్పడతాయి, భ్రమణం కారణంగా పగలు రాత్రులు ఏర్పడడం అనేది జరుగుతుందండి. ఇక్కడ మనకి ఇంకా మనకు ప్రదేశాలు, అక్షాంశం, రేఖాంశం, వాల్యూస్ ఇమ్మన్నారు, ఇదేం మనకు పెద్దగా అవసరం లేదు. ఇక్కడ చూడండి, కింద చిత్రాలు గమనించి రంగులో చూపిన అర్ధభాగాల పేర్లను రాయండి. రంగు అంటే మనకు పైన ఉంది కదా, ఇదంతా ఏంటి మనకు ఉత్తరం సైడ్, సో అందుకే మనం దాని ఏమంటాం, ఉత్తరార్ధ గోళం అంటాం. ఇదంతా మనకు రంగు ఏ పక్క ఉంది, పశ్చిమార్ధ గోళం అని అంటాం. దక్షిణం సైడ్ ఇదంతా దక్షిణార్ధ గోళం అని అంటాం. ఇదంతా తూర్పు సైడ్, సో తూర్పార్ధ గోళము అని అంటాం. ఇది మనకు సంబంధించి. దీంతో మనకు ఈ లెసన్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ లెసన్ పటములు, మ్యాప్స్ అండి. ఇది సోషల్ కదా, మొత్తం ఇవే ఉంటాయి మనకి మ్యాప్స్. ఒక లెసన్ తర్వాత ఒక లెసన్ వింటేనే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పిన లెసన్కి పాస్ట్ మన ఫస్ట్ లెసన్ చెప్పిన దానికి లింకప్ అనేది ఉంది కదా, సో అదేవిధంగా నెక్స్ట్ క్లాస్లో మనము ఇది చూద్దాం, మ్యాప్స్ లేదా పటములు. దీనికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అండి ఫ్రీగానే ఉన్నాయి మీకు. కింద ఇచ్చినటువంటి వెబ్సైట్ లింక్ ఏదైతే ఉందో దాంట్లో చూడండి, మీకు ఇక్కడ అన్నీ అందుబాటులో ఉండడం అనేది జరిగింది. సైకాలజీ అయితేనేమి, థర్డ్ నుంచి 5 వరకు ఇంగ్లీష్, తెలుగు, ఈవీఎస్, మ్యాథ్స్కి సంబంధించి తెలుగు వ్యాకరణ, తెలుగు గ్రామర్ ఫుల్ క్లాసెస్, సైకాలజీ విద్యా దృక్పథాలు ఫుల్ క్లాసెస్ ఉన్నాయి, మరియు సైకాలజీస్ PDFs కూడా మీకు అవైలబిలిటీలో ఉన్నాయి. వీటికి సంబంధించిన టెస్ట్లు అండి మీకు ఇక్కడ
దాదాపు 1500 టెస్ట్లు అనేటివి ఉన్నాయి. కేవలం 999 రూపీస్కే ఇవ్వడం అనేది జరుగుతుంది. సో కంపల్సరీ పర్చేజ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. చాలా వ్యాస్ట్ సిలబస్ డిఎస్సికి. సో మీకు ఒక 6 మంత్స్ ఉంటే కానీ టైం సరిపోదు. ఈ 6 మంత్స్లో మీకు వెంటనే టైం సరిపోవాలి. నేను 2 మంత్స్లోనే కంప్లీట్ చేయాలి అంటే కనుక నేను చెప్పినట్టుగా మీకు ఫస్ట్ క్లాసెస్ నుంచి వస్తున్నారండి. 3rd, 4th, 5th, 6th ఈ విధంగా కంటిన్యూషన్ చదువుకుంటూ వచ్చారంటే కనుక, ఈ విధంగా 8th వరకు ఫుల్ఫిల్గా చదివారంటే కనుక మీకు ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. అది అక్కడ 3rd క్లాస్ కంప్లీట్ అవుతూనే ఇక్కడికి వచ్చి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోండి. 3rd ఓకే, ఈ విధంగా ఇట్లా క్లాసెస్ కంప్లీట్ అయిన వెంటనే ఇక్కడ టెస్ట్ సిరీస్ కనుక ప్రాక్టీస్ చేసుకుంటూ అయితే బీట్స్ ఏ విధంగా వస్తున్నాయి సో అదంతా మీకు అర్థం అవడం అనేది జరుగుతుంది. దీంట్లో మీకు ఇంగ్లీషు, తెలుగు, గణితం, సైన్స్, సోషల్ మొత్తం టెస్ట్ బుక్స్ ఉంటాయి. పిఐఈ ఉంటుంది, సైకాలజీ ఉంటుంది, మెథడ్స్ కూడా ఉంటాయి. ట్రై మెథడ్స్, కరెంట్ అఫైర్స్, మెథడాలజీ, సైకాలజీ క్లాసెస్ అన్నీ ఉంటాయండి. దీని గురించి ఏమైనా డౌట్ ఉంటే కనుక మీరు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి.